సిగరెట్ స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. పొగ త్రాగుట మద్యపానం ఆరోగ్యానికి హానికరం. మమ్ము కాచినవాడు మా మనసు దోచినవాడు మగడా కారుడు మా శ్రీనివాసుడు. రే బాబు, సైలెన్స్ సైలెన్స్. అరే బాబు ఎరసొక్క, వచ్చిందే 10 నిమిషాలు లేటు. వచ్చి ఆ కాలు ఏలు దొక్కైపోతున్నాయి. అరే బాబు బ్యాటరీ లేటేసాడు, సీట్ చూపించు. ఏమ్మా ఇంటికాడ కబుర్లు చాలా ఇంకా సినిమా మొదలెడుతున్నాడు అక్కడ. నువ్వు మొదలెట్టా? ఈ సినిమాకి మీరు మీ కుటుంబ సభ్యులతోనో లేక మీ స్నేహితులతోనో వచ్చుంటారు. అసలు సంబంధమే లేని మూడో వ్యక్తి మీ పక్కన కూర్చుని ఉంటే అతను చూసి మీరు నవ్వగలిగారా? ఈ 2.5 గంటల సినిమాయే కాదు, నిజ జీవితంలో కూడా మనకు మనిషి ఎదురైతే తెలిసినా తెలియకపోయినా వీడు నా సాటి మనిషి అన్న భావనతో అందరూ నవ్వుకోగలిగితే సమాజం ఎంత అద్భుతంగా ఉంటుంది. అటువంటి సమాజానికి కుటుంబాలే ముఖ్యం, అవే మూలం. పనులు రావే బాబు, సీత అయితే ఎంత చక్కగా పెట్టేది, అది ఇంకా లేచినట్లేదు. నన్ను లేపమంటారా? ఓసే నాగమణి, సందు దొరికితే చాలు, పని ఎలా తప్పించుకుని కబుర్లు చెప్పాలని చూస్తావు. నేను వెళ్ళి లేపుతాలే. సీత సీత లేమ్మాలే, లేవాలి మరి. లేవే, రోజు నాకంటే ముందు లేచేదాన్ని. ఈరోజు ఏమైంది? ఇదిగో ఇలా అయితే ముగ్గు నేనే పెట్టేస్తాను. దాని తర్వాత అత్తమ్మ నాకంటే బాగా పెట్టిందంటే మాత్రం బాధ్యత నాది కాదమ్మా, నిన్నే. లే లేవే, బద్ధకం ఏంటి, లే లెమ్మంటుంటే. అరే ఎప్పుడు రెడీ అయిపోయావే? ఎప్పుడు అంటే ఎప్పుడో. నీలాంటిది ఉండాలి బాబు, మనసుకు హాయిగా ఉంటుంది. అయితే నాదే లేట్ అనమాట. నాగమణి బాబులు పాలు తీసుకొచ్చాడా? భూమాత, నేను పెట్టి ప్రతి అడుగు ఓ అడుగులో కాకుండా ఓ ముద్దులో తీసుకో. జాగ్రత్తగా. సరే సరే జాగ్రత్త. ఉండకూడదు 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 ఉండకూడదు. ఉన్నాయి. అదేంటే ఉండకూడదు ఉండకూడదు అంటే ఉంటాయి, ఉండాలి ఉండాలంటే ఉండవు. మరి
నీకు తెలుసు. ఏమో నాకు ఎన్నెలు తెలిసిపోతా అంతే. ఎప్పుడో చిన్నప్పుడు మా అత్తగారు వేసిన చెట్టు ఏ ముహూర్తంలో వేసిందో కాని మా తల్లి ఎప్పుడు కాస్తానే ఉంటది. ఏమైనా ఈ భూమి మీద ఉండగానే ఇలావో మంచి పని చేసి వెళ్ళిపోవాలి. మరి ఈవిడేం మంచి పని చేసిందో కనుక్కోవే. బంగారు లాంటి కొడుకుని ముగుళ్ళ ఇచ్చాను, ఇంకేం కావాలి? అలాగేనండి, వస్తానండి. పొద్దున గుడి దగ్గర పనుంటే చూసుకుని ఇంటికి వెళ్తున్నా. మేము చేయని దగ్గర వస్తామండి. సరేనా, అవునరా. ఏంట్రా చూసి కూడా చూడనట్టు వెళ్తున్నావు, బాగున్నావా? సరే వెళ్ళు. అమ్మాయి ఆయనకి సొంత చెల్లెలు కూతురు. ఎవరికి ఏం కావాలో, ఎవరి మనసులో ఏముందో ఈ అమ్మాయికి అన్నీ తెలుసు. చీర చాలా బాగుంది. చాలా అంటే చాలా. అత్తయ్యది భగవంతురా, మేం దాటగలిగిన కష్టాలనిచ్చి మా కళ్ళు నెత్తికెక్కకుండా మమ్మల్ని కాపాడు తండ్రి. ఏంటి అక్కడ చూడవే, చక్కగా సీతారాములు అక్కడ వాళ్ళిద్దరు, ఇక్కడ మన ఇద్దరు, కష్టాలేంటి? అక్కడ సీత మీద రాముడు చెయ్యలేదు, చూసారో లేదో. నవ్వండి, ఈ నవ్వుతోనే 30 ఏళ్ళు గెంటేసుకుంటూ వచ్చాం. ఇంకెంత? ఏమైంది? ఏమవ్వాలి, పిల్లలు అనుకున్న టైంలో సెటిల్ అయిపోయి పెళ్లిళ్ళు చేసుకుని పిల్లా పాపలతో ఇల్లు కలకల్లాడుతుంటే ఎంత బాగుంటుంది. ఆ పెద్దవాడు చూస్తే మాట పట్టు, ఈ చిన్నవాడేమో మాటలతో బూర్లుండేస్తాడు. ఎలాగో వదిలేవే, ఏదైనా ఉంటే వాళ్ళిద్దరు చూసుకుంటారు. వదిలే, వాళ్ళు చూసుకోవాలనే, వాళ్ళు చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారు? ఆకాశం విరిగినట్టుగా కూడనిదేదో జరిగినట్టు కిం కర్తవ్యం అని కలవరపడడం కొందరి తరహా. అవకాశం చూసుకుంటూ ఆటంకాలు పొగ దాటుకుంటూ పాఠంగా దూసుకుపోతే మీరని కొందరి సలహా. ఏదో కలవడం వేరే, జరగడం సర్లే అనడమే వేదాంతం. దెన్నో వెతకడం, ఎన్నో అడగడం, ఎప్పుడు తెవలది రాధాంతం. ప్రయోజనం సిమెంట్ పూతల సహారెడారి నిలవడం.
సార్ గుడ్ మార్నింగ్ సార్. ఏం గుడ్డు జరిగిందిరా, ఓ పక్కన జీవితాలు తెల్లారిపోతుంటాను. గుడ్ మార్నింగ్ గాడిద గుడ్డును. ప్రపంచంలో కంప్యూటర్ ఎలా కొట్టివాడి నేనే చూశానరా బాబు. నవ్వడానికి కూడా ఒప్పలేదురా బాబు. ఏంట్రా ఏంటి, ఫేస్లన్నీ దీనంగా పెట్టుకుని లోపల ఎవడికి వచ్చి వాళ్ళు వేసుకుంటున్నారా, ఏమైంది? యా కింద చూడలేదా, ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్లో పెట్టారు, మొత్తం అంతా పీకేస్తున్నారంట. ఆడికి ఎందుకురా చెప్తావు, ఎవడికొన్నా లేకపోయినా ఆడికి మాత్రం కన్ఫర్మ్. లోపల ఉన్నది వాళ్ళ మామయ్య. ఏమండే అదిగో మీ మామయ్య గారు వెళ్తున్నారు. అది నిజమో కదా, లోపలికి వెళ్ళి తెలుసుకొని వస్తాను. మనకి ఎందుకండి ఈ టెన్షన్లను, టైం వేస్ట్ను. మనకు కావాల్సింది మెయిన్ ఇది. టీవీ కట్టేసి నువ్వు వెళ్ళి నీ పని చూసుకోమని ఇండైరెక్ట్గా చెప్పారా? రారా. ఆల్రెడీ వచ్చేశాడు. మీ వాడు పైకి ఎలాగుంటాడు కానీ గట్టోడు. కూర్చోరా. ఈ కాంట్రాక్ట్ ఉద్యోగాల్ని ఎన్నాళ్ళని నమ్ముకుంటావురా, ఇప్పటికే ముందుగా ఏదైనా చూసుకుని ఉండాల్సింది. ఇంతకీ ఉంచుతున్నావా తీసేస్తున్నావా? ఇదిగో ఇదే వచ్చింది నీతో. మళ్ళీ రేపు తెలుసున్నాడు కూడా ఏం చేయలేకపోయాడని నువ్వు అనుకోవచ్చు కదా. అయినా వాడితో చెప్పించుకోవాలిరా, స్పీడ్ ఉండాలిరా స్పీడ్. ఏదైనా కొత్త ఉంటే చెప్పు, అసలే సిరాకెత్తి పోయి కూర్చున్నావు. ఇదిగో ఇదే ఇదే ఇదే. ఇదిగో నా మొహం చూసి చెప్పు. మొహం చూసే చెప్తున్నాను రా. బయట 23-24 ఏళ్ళ కుర్రాళ్ళు నెలకి 100,000 రూపాయలు సంపాదిస్తున్నారు. వాళ్ళతో పోల్చుకుంటే మన పొజిషన్ ఏమిటి, మన పరిస్థితి ఏమిటని ఎప్పుడన్నా ఆలోచించావా? ఆ జాస్ లేదు, పైగా కోపం ఒకటి. 6 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఈ ఆఫీసులో ఎవరికైనా గుడ్ మార్నింగ్ చెప్పావా? లౌక్యం తెలియదు, బతుకు తెరువు అంతకంటే తెలియదు. ఇదిగో ఇట్టగే ముక్కు చూటుగా పోయి మీ నాన్న కూడా ఉన్నాస్తంతా అమ్ముకున్నాడు, పైగా మంచితనం అని పేరెట్టుకుని. ఎట్టినప్పుడు తగ్గి ఉండాలి. ఇటు చూడు, ఇక అమ్మడానికి కూడా మా దగ్గర ఏం లేదు. ఇలా ఉంటే తప్పేంటి, నేను ఇలానే ఉంటాను, నేను నాలాగే ఉంటాను. గుడ్ మార్నింగ్ చెప్పలేదంటే గుడ్ మార్నింగ్, నీకు చెప్పలేదు నేడు. ఎవరి గురించి నీకెందుకు, అయినా మీదేసుకుని వెళ్ళిపోతారా డబ్బులన్నీ? ఎంతమంది చూడలేదు చోటు గాలి చేసి లెక్కట్నాడు లేడు. తొక్కలో వచ్చు తొక్కలో వచ్చు. కరెక్ట్గా ఇవాళ 3 సంవత్సరాలు అయింది రా కేసినేని బస్సు ఎక్కొచ్చి, 30 ఇంటర్వ్యూలు ఫేస్ చేసి ఉంటాం. ఈ సాఫ్ట్వేర్ జాబ్లు ఏంటి రా బాబు, అటు ఇటు కాకుండా చేసేస్తాను. చిన్నోడా ఇవ్వరా, ప్రశాంతంగా సిగరెట్ కూడా తాగలేకపోతున్నావు. చచ్చిపోయినాయి. నడువు ఎక్కడ చేయించింది రా బాబు, వినసనగా ఉంది. మనిషిని చూస్తే చక్కగా అమాయకంగా ఉన్నావు, మాటలే. ఓ మనిషి ఎలాంటి పక్కన యదవని చూసి చెప్పచ్చు. ఏంటి బాబాయ్, ఇది కామెంట్లు నువ్వు క్లాసులు మాక? ఇదే మా విజయవాడ ఎట్టన్నావు అనుకో, ఎట్టుండుద్దో తెలుసా? మాది బెజవాడే, బెంచోకిల్లో మా ఇల్లు. బాబాయ్ నువ్వు డీల్ చేయి. ఇదిగో నీకు 60 ఏళ్ళు వచ్చాక వయసులో ఉన్నప్పుడు నన్ను కూడా బోల్డ్ మంది కామెంట్ చేశాను చెప్పుకోవటం నాకు మెమరీలు ఉండాలిగా. వీలైతే ఎంకరేజ్ చేసి వీరులు చేయండి, బలవంతాన్ని బద్దగతులు చేయకండి. టైం అవుతుంది కాలేజ్కి వెళ్ళి వచ్చేటప్పుడు బాగానే ఉందిరా, నిన్ను చూసి అలా దగ్గర నల్దయిద్దిరా. ఇంట్లో ఒకటి సెటిల్ అయిపోతే చాలరా, మిగతా ఆవిడ బాధలు పడచ్చు. చిన్న ఉద్యోగం పెద్ద ఉద్యోగం అయినా ఉండదురా, ఏ చూస్తే చేసిపోయారు అంతే. మా బాబు బీభత్సంగా సంపాదించి పడేశాడు, కానీ ఆవిడ డబ్బులు ఆడు సంపాదించుకోవాలంటాడు, ఏంటో అర్థం కాదు. ఎరా రే, ఎరా రే రే, ఎనపడుతుంది చెప్పరా బాబు. నేను అనువు ఉద్యోగం వదిలేశానురా. సరిపోయింది, మళ్ళీ పెట్టేసుంటాడు ఏదేడు. ఇంకేమైనా చూసుకున్నారా మరి? ఇంకో దాని సంగతి తర్వాత, ఇప్పుడు ఇది వదిలేశాను అంతే. గొప్పగా తీసుకుంటారా బాబు డిసిషన్ నువ్వు, నా వాళ్ళు కదరా బాబు ఇలాగా. తొక్కలేరా, దేనికైనా లిమిట్ ఉంటుంది, ఎప్పుడు ఇలా ఉండిపోతావు ఏంటి? కరెక్టేరా, కొట్టేదైతే గట్టి కొట్టాలే, తొక్కలో 6,000కి 7,000కి ఏం చేస్తా కానీ మనపడదు. నీకుందే ఉన్నాగా ఈ విషయం నాతో చెప్పారా? ఎవరికి చెప్పడం లేవు, నీకు చెప్పేశాను అంతే. ఇక ఇటు నుంచి ప్యాక్ చేసుకుని వెళ్ళిపోవడమే. ఇంకేంట్రా ఇంకేంట్రా, చెప్పరా? సరే ఉంటానైతే. సరే దేనికైనా లిమిట్ ఉంటుంది, ఉంటుందా? అది ఎప్పుడు అలా ఉండిపోద్దా? ఏడొందల కోట్ల మందిలో ఎవడికి తెలియదు.
ఇడు కొండలో కొడుకు. ఏంటి ఇడికి పేరు లేదనా? అందరూ ఈయన గూడు రోజు అంటారు. ఎందుకు కొండలో ఎవడా? ఈడింట్లో చేపల కూరని ఊరంతా తెలియాలని ఈడు తాపత్రయం. ఇంతకీ వీళ్ళిద్దరు మంచోళ్ళ చెడ్డోళ్ళ. ఆ విషయం దేవుడే పట్టించుకోడు. మనకి ఎందుకు వచ్చింది? వీళ్ళు గొడవైనా చూద్దాం. ఏంట్రా మొక్కేస్తున్నారా? జోకర్ ఎవరికొచ్చింది? ఎవరికి రాలేదా? ఎట్టొస్తుందే జోకర్ నా దగ్గర ఇటు బ్యాగ్ మీకు పంపిస్తాను. గజకాయలేదు కదా, ముందు వచ్చి పని చూడరా. ఎరా వైట్ ఎట్లున్నావు? నువ్వు వెళ్ళలేదా? రానివ్వలేదా? బతకడానికి బాధ్యత మించి చేసిన లేదు కొండలో డాడీ. ఎక్కడ కావాలంటే అక్కడ తొమ్మొచ్చి, ఎక్కడ కావాలంటే అక్కడ ఉమ్మొచ్చి, ఎక్కడ కావాలంటే అక్కడ తొంగవచ్చు. నీతో ఎవరు పెట్టుకున్నా మట్టేరా? ఒకవేళ కాకపోయినా నీతో పెట్టుకున్నాడు కాబట్టి మట్టి అయితే తీరతాడు అంతే. రే బుల్లబా, నీటి పెద్ద మరతగాడు ఎరా. బావు కదా సరదా. అదిగో అటు చూడండి ఎంత చక్కగా నవ్వుకుంటూ వస్తున్నాడు. ఆ నవ్వు సూచించాలంటే ఆత్మహత్య చేసుకున్నాడు కూడా వెనకొచ్చేస్తాడు. అస్తమానం పొగడికి పంజు అంటారా బాబు? దేశానికి ఆదాయం వస్తుంది. నీ బతుకెట్టుకు నువ్వు కానీ నీ కొడుకు కానీ ఆయనలాగా అంత చక్కగా ఎప్పుడైనా మాట్లాడగలిగారా? మా ఓడే సవ్యంగా ఉంటే ఆడి గురించి ఈడు గురించి అనుకోవడం ఎందుకు? సీతని చెప్పుడో చేసేది నువ్వు నోరు. ఏంటి సీతమ్మ మీద కూడా పడింది ఏంటి కన్ను? అబ్బోరే ఎవడు ఎన్ని అనుకున్నా ఆ సీతమ్మ వాళ్ళ పెద్దోరిదేరా. చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న లేకపోయినా మేనగోళ్ళనే కళ్ళలో పెట్టుకు పెంచారా? జరిగి తీరుతుందంటే మీరు ఎంతసేపు తల్లి పోళ్ళు గురించి ఆలోచిస్తున్నారు? మరి తండ్రి పోళ్ళు అంటే విజయవాడ వాళ్ళకి ఇలాగే పడదు. పైగా ఇలాంటి వాళ్ళకి సెలవు అది చాలదా? జరగదంతే అనగారు గుర్తిగా పలకరించడం మానేశారు ఈ మధ్య. కొండలరావు అమ్మని ఎంత ప్లేట్ మార్చేసావురా? ప్లేట్ ఏం మార్చేసాను రా బాబు సనువు. ఏటమ్మా మొత్తం బట్టలన్నీ అటుకొచ్చేసినట్టున్నాడు పెద్ద ఆయన. ఏయ్ ఆయన జేబుల్లో అయ్యి వదిలేస్తారో డబ్బులు అయ్యిని జాతకగా చూసుకు. మరే మొన్నే 100,000 రూపాయలు దొరికితే మా పిల్లకి కట్నం కూడా ఇచ్చాలండి. ఇస్తావు 100,000 ఇస్తావు, 200,000 ఇస్తావు, కట్టించారు మళ్ళీ కట్టదు. దేని పనే బాగుంది. ముందు పెళ్ళిళ్ళు చేసేయండి అమ్మా, ఈ పనులన్నీ వచ్చిన పెళ్ళాలే చేసుకుంటారు. ఏ చేయమన్నావా? మరే అనకాపల్లిలో చెల్లెలు చదువుతుంది, అది అయిపోతే దానికి వెంటనే పెద్దోడికి, పెద్దోడికైన సాయంత్రానికి చిన్నోడికి కూడా పెళ్ళి అయిపోద్ది. పెద్ద ఆయనకి మనం ఎత్తుక్కోకర్లేదమ్మా, సీర్నిచ్చి చేసేద్దారు. నేను చేసుకోను, చేసుకోనంటే చేసుకోను. ఎప్పుడు చూసినా ఓగి అని పిలుస్తాడు. పేరు పెట్టి ఒక్కసారినే పిలుస్తాడా? సీత అని పేరు పెట్టి పిలవమను, 2 నిమిషాలు చేసుకుంటాను. ఏంటి ఏయ్ నిన్నే ఏంటి? తల్లో పూలు చీర గుళ్ళో పోలేరమ్ముల ఎలా? మావయ్య నీకు విషయం తెలుసా? పెద్దోడు ఉద్యోగం మనుషుడు. నీకెలా తెలుసు? ఏమో నాకు అన్నీ తెలిసిపోతాయి అంతే. ఏ సీత నువ్వు ఉండు, నువ్వు విను. ఏమండి? రాత్రి లక్ష్మీ తల్లి కళ్ళలో కనిపించి ఓ చేత్తో బంగారు చెంబు, ఓ చేత్తో వెండి చెంబు మన ఇద్దరు కొడుకులకిచ్చి మీ కష్టాలన్నీ తీరిపోయని చెప్పిందండి. నిజమండి? ఈ నవ్వుకేం తక్కువ లేదు. అయ్యో అప్పుడే వెళ్ళిపోతున్నట్టున్నాడు పెద్దోడు. ఒరే పెద్దోడా, ఒరే పెద్దోడా, ఒరే నీకోసం కాఫీ చేశాను రా. ఏడి ఎక్కడికి వెళ్ళిపోయాడు? వారు ఆఫీస్కి వెళ్ళారు. అప్పుడే ఇక్కడ పెట్టాను, నీ అవస్థ బాగుంటుంది. ఏంట్రా అన్నే అన్నావంట? చొక్కా తలరా, చాలా ఖాళీగా ఉన్నావురా. పెద్ద పనులు ఖాళీగా ఉన్నాయి. ఏంట్రా అది? అన్నయ్య వచ్చి రోడ్డు బతికిపోయిన కొడక్క నీ సంగతి తర్వాత చెప్పరా. ఏమీ లేదన్నయ్య, ఆ గూడు రాజు గడు వెనకాల తోకలు ఆ లెగస్ట్రాలు చూడలేకపోతున్నాయి మధ్యన. అర్థం ఉందా? బుద్ధి జ్ఞానం ఉందా? ఓ పక్కన స్కూల్ పెట్టుకుని ఏంటి గోళ? ఎంత ఖాళీగా ఉంటావు మటుకు, ఇంకే ఆటలో దొరకలేదంట్రా.
బయటపండి, పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, ఒక్కొక్కడికే రోగం కుదిరిపోద్ది. అంటే కంప్లైంట్ ఇస్తావా? పైన కాకులు కావు కావు అంటూ అడుతున్నాయి, కంప్లైంట్ ఇచ్చావా? అదిగో కూర్చోపండి, కూ అంటూ కోతేసుకుంటూ వెళ్తున్నాయి, కంప్లైంట్ ఇచ్చావా? మేము ఒక్కడమే దొరికామండి నీకు తయారుగా. ఇదిగో వాళ్ళందరినీ ఖాళీ చేయించో, మేము కూడా ఖాళీ చేస్తాం. ఏ గ్రహాలను పట్టాల్సి అడిగిరా నువ్వు? రే గురాజు, పెద్దోడు చూడరా, ఇది ఆడడం మన నాన్నోడు ఎప్పుడు ఇంతే పడక పడక ఇప్పుడు ఆడపడింది రా బాబు. ఇప్పుడు వచ్చాడురా, ఏమో నీకు ఎందుకురా? ఆడికి చెప్తాను చూడు ఇప్పుడు జలకు. అన్న ఆడి ఇటే వస్తున్నాడు యాదవ. ఎరా వైజాగ్ నుంచి వచ్చేసావా? నువ్వే వచ్చేసావా? వాళ్లే పంపేశారా? నీకు ఉద్యోగాలు వచ్చినావు గానీ వచ్చి పెళ్లి సంబంధాలు చూసుకుని ప్యాకాడుతూ కూర్చో, మాకు కూడా హ్యాండ్ కలిసి వస్తాయి. రే బాబు, రే గుడిరాజు, ఉన్న పొలంగా నాకు 100,000 రూపాయలు ఉద్యోగం వచ్చిందనుకో, నీకు మీ నాన్నకి నిద్రపడతారా? ఓ వారం రోజులు మంచం దిగుతారా? కొట్టానంటే గొక్కెట్టేడుతావా? ఎలా వెళ్ళి ఇదిగో ఇది సెట్ చేసుకో. రే అడ్రస్ చెప్పరా? అడ్రస్ మాకు తెలుసు. లోకంలో ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతూ ఉండాలిరా, లేకపోతే ప్రతి వాడి దృష్టి మన మీదే పడిపోతుంది. ఒరే నల్లోడా, జీవితంలో పైకి వెళ్ళటం అంటే ఇదేరా. ఓహో ఓహో, ఏంట్రా ఎదవ వచ్చేసింది లిక్. ఒక వారం నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను, ఒక్కసారి చూస్తే మళ్ళీ చూడాలనిపించే ఫేస్ నీది. ప్రతి ఒక్క మగాడి సక్సెస్ వెనుక ఒక ఆడదుంటుంది. మీరు సక్సెస్ కాకపోయినా పర్వాలేదు, మీ వెనుక నేనుంటాను. అలెగ్జాండర్, బిల్ గేట్స్, వాళ్ళంతా ఎంత గొప్ప వాళ్ళైనా ఎప్పుడోకప్పుడు వాళ్ళ భార్యల దగ్గర ఓ ముద్దు కోసం పాకులాడే ఉంటారు. ససులే కదా, అందుకే ప్రపోజ్ చేస్తున్నాను. ఏమంటారు? భారత స్త్రీలు జాడలు వేసుకున్నా మానేసరే, ఓ పువ్వు ఎత్తే ఎక్కడ పెట్టుకుంటా? పువ్వు సుకుమార్ అయితే అయినప్పుడు ముద్దు గురించి ఏం తెలుస్తుంది? చచ్చిపోయినారు బాబు, ఫీలింగ్స్ అని చచ్చిపోయినారు బాబు. అరే బాబు ఐన్స్టైన్, కనిపెట్టి పంపించరా కొత్త జాతిని, కొనుక్కోండి తయారైపోయి సంచులు ఇట్టుకొని. ఇది వేయలే కొండలరావు చెప్పిన విజయవాడలు, మన చిన్నోడు చెప్పిన కొత్త జాతులు. ఇంకల్లే అవలేదేంటి బాబా మీరు? ఇదిగో గీత, ఎలా పాలలేదా నిద్రకి 11 అయింది, స్కూల్ మానేసి నువ్వేంటే లే లేకు. ఏంటి ఆ బద్ధకం, ఆడపిల్ల ఇంత లేటుగా లేవకూడదు, లేవండి. నాకు ఇష్టమైనవి రెండే రెండు, ఒకటి నిద్ర, రెండు మంచి మగుడు. బాగుంది, ఎలాగో మీ అక్క పెళ్లి కుదిరింది కదా, ఆ పెళ్లిలోనే ఎవరొకరిని చూసి నీకు కూడా చేసేద్దాం. నాకు ఎలాంటి వాడు కావాలో నాకు తెలుసు. ఉంటా.
బారు బారు నేను వచ్చాను నమ్మాలి. ఒకవేళ నమ్మలేకపోయినా కళ్ళారా చూశారు కాబట్టి నమ్మి తీరాలంతే. ఓ వైజాగ్ వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. ఇటు మాటలు మాత్రం సూపర్ గా చెప్తావయ్యా, మొత్తానికి నిత్యదర్తనికి ఎగ్గొట్టేశావు. అది పన పాట అన్ని చుట్టేసి వస్తాడు నారదుల్లాగా. మీరన్నది నిజమవుద్దండి. ఒకవేళ అవు పోయినా మీరు అన్నారు కాబట్టి నిజమై తీరుద్దంతే. ఇది మాత్రం బాగా చెప్తావు. సీత ఎలా ఉంది అన్నయ్య గారు? అది సీత బాగుంటుంది. ఒకవేళ బాగుపోయినా అది సీత కాబట్టి బాగుండి తిరుతుంది అంతే. ఈ చలాకితనమే సీత కూడా. ఎంతైనా తమ్ముడు కూతురు కదా, కజికై తింటావేటే. ఎలా పెరగాల్చిన పిల్లరా, ఎప్పటికైనా సరే దాని ఆస్తి దానికే ఇచ్చేసి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేసి ఆఖరిలో దాని దగ్గరే ఉండిపోవాలన్నదే నా కోరిక. కానీ సీతను పెద్దోడికి ఇచ్చి పెళ్లి చేద్దామని ముసలోడు పట్టుదల. ఈడా ఉద్యోగం అని తాడు బొంగలం లేక తిరుగుతున్నాడు. ఎక్కడ సీతను ఆడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నాను, కాళ్ళు చేతులు ఆటలేదు, ఏ పని సరిగ్గా చేయలేకపోతున్నాను కూడాను. అబ్బే ఆ మనుషులు మారండి. బతుకు తెరువు తెలియక నిరూపాయలు లెక్కెట్టుకోవడానికే ఖాళీ లేపితే ఇంకా ఆలోచిస్తా కూర్చుంటాం ఏది మంచి ఏది చెడు అంటే ఎక్కడ తెగుద్ది. లక్ష కోట్లు స్కామే జరిగిపోయిందని పేపర్లో అయితే వీట్ల గురించి పట్టించుకోవా, కోపాల పౌరుషాల గురించి పట్టించుకోవా. బే మారిపోయినాయండి రోజులే, కవు మారిపోయినాయి. ఇప్పుడంతా విజన్ ఉండాలి, అందుకే అలాగున్నారు మనం ఎలాగున్నాం. చెప్పాను మా తమ్ముడికి సెలెక్ట్ చెప్పిన టోర్ బాబు వద్దురా మనకు ఆ సంబంధం అంటే విన్నాడా? ఏమైంది? అదిగో సీత పుట్టింది, వాళ్ళ అమ్మా నాన్న మింగేసింది. చెప్పమంటారా, దురదృష్టవంతులతో ఎక్కువసేపు గడపకూడదు సార్. వాళ్ళ గురించి ఎంత తక్కువ మాడితే అంత మంచిది, వదిలేండి. అలా అని చెప్పి మా రేలంగన్నయ్య గారిని పెళ్లికి పిల్లడం మానేస్తారా ఏంటి? ఏటది ఆహ్వాన పత్రిక అదే పట్టుకెళ్ళవా. సీతా నెమ్మదిగా నెమ్మదిగా. ఈ సూపు లేకెవరిదే, చాలా ఖరీదుగా కనపడుతుంది. ఎంతైందో గాని ఈ సూపు లేకెవరిదో నీకు తెలుసు, అత్తయ్యకి వినిపించాలని గట్టిగా మాట్లాడుతున్నా కదా. ఏంటి మీదరు, నాకు తెలియదు అనుకుంటున్నారా? డబ్బున్న వాళ్ళు అలాగే వేయించుకుంటారు, ఎన్ని వేషాలన్నా వేస్తారు. పెద్ద నడమంత్ర మనుషులు, నడమంత్ర మనుషులు. ఎవరితో పంపిస్తే వెళ్ళిపోతారు? వాళ్ళ ఇంట్లో పెళ్ళైపోతుంది, మన ఇంట్లో అవట్లేదని నీకు బాధగా ఉంది కదా అని నేను నీకు చెప్పానా? ఏమో నాకంతే, అన్ని ఎలా తెలిసిపోతే అంతే. ఏం తెలుసా నీకు? ఏం తెలుసు, పుట్టిన మూడు నెలలకే అమ్మా నాన్న చనిపోతే సొంత తమ్ముడు కూతురు అని కూడా చూడకుండా నేను ఇక్కడ తీసుకొచ్చి వదిలిపెట్టేశారు. చిన్ని కాలేజ్ సిట్ కోసం ఎవరికైనా తెలిసిన వాళ్ళకి చెప్తారేమో అని వాళ్ళ ఇంటికి వెళ్తే పరాయి వాళ్ళ పెద్దోడిని 4 గంటలు నిలబెట్టారంట. ఎంత బాధపడ్డాడు వాడు. ఎప్పటికప్పుడు ఇలాగే చేశారు. ఎప్పుడైనా మన మనుషులా చూసారా? పోనీ లేని వాళ్ళ ఇంటికి వెళ్తే ఏం చీర పట్టుకొచ్చింది, ఏం నగలు పట్టుకొచ్చింది, ఎవడి కావాలంట? పెదోడా పెదోడా, ఇదిగో ఆయన వచ్చారు, ఈ వేషాలన్నీ అక్కడ ఇవ్వమని చెప్పు. రా ఇక్కడే ఉన్నావా, బెజోడవాళ్ళు పెళ్లికి వెళ్ళాలిరా. ఎవరిది? ఎవరిది ఏంట్రా, మనోళ్ళదే. రే మేము వెళ్ళాం. అలా కాదురా, ఇదిగో చెప్తాను చూడు, నేను వైజాగ్ వెళ్ళాలి, చెల్లిని తీసుకురావాలి. అయినా పరాయి వాళ్ళు కాదు కదరా, చక్కగా తెలిసిన వాళ్ళు 4 వస్తారు. ఎరా వెళ్ళని తెలిసినప్పుడు ఎందుకు వెళ్ళమంటారు? మేము వెళ్ళాం, వాళ్ళు వాళ్ళు ఎక్స్ట్రాలోను. అయినా వాళ్ళ లిస్టులో నుంచి ఎప్పుడే తీసాను. మంచోడ్రా బాబు, లిస్టులో తీసేయడాలు మాటలదే ముందురా, మనుషులు ముఖ్యం కానీ. అలా కాదు కానీ మావయ్య, ఎవరి పెళ్ళికన్నా వెళ్తే నువ్వేం చేస్తున్నావు బాబు అని అడగని పెళ్లి ఉంటే చెప్పండి, భద్రం అంతం. మేము వెళ్ళాం. చూసారా, వాడు నా పెద్ద కొడుకు, అందుకే వెళ్ళనన్నాడు. వాడు నేను ఒకటే. ఏట్రా చిన్నోడు ఉన్నాడుగా, వాడిని పంపిద్దాం. వాడిని పంపించండి, వాడికి ఆ మందకి కరెక్ట్గా సరిపోతుంది. వచ్చింది
ఓయ్ మామూలు టెంటలు కాదురా బాబు, వెళ్ళే పెద్ద బొంబాయి కింద ఉంది ఇది. నువ్వు కూడా ఎట్లా చేసుకుంటావు పెళ్ళి బా? ఎవరికి పనులు తోలేదు తెలియదు కానీ అందరికీ ఆడవాడే. భోజనాలు చేసి వెళ్ళిపోతే ఓ పని అయిపోతుంది, వస్తావా? ఎరా నువ్వెప్పుడు వచ్చావు? రారా. పర్లేదు. ఏ మా మాట నువ్వును రా. లే అమ్మ వాళ్ళు రాలేదా? రాలే, వాళ్ళకి అభిమానం ఎక్కువ. ఫోన్లే నువ్వైనా వచ్చావు రా. ఇదిగో నేను ఎప్పుడు చెప్తుంటానే, మన ఇంట్లో ఎవరినైనా చేసుకుంటే అందరికంటే నెంబర్ వన్ అల్లుడు అవుతాడని వీడే. ఇందాక నేను చూశాను. కూర్చో. ఎక్కడ? హైదరాబాద్. మీ వాడేం చేస్తున్నాడు? ఏరా నన్ను గుర్తుపెట్టావా? చిన్నప్పుడు మీ నాన్నమ్మ నేను తెగ ఆడుకునేవాళ్ళు. ఏమైనా మీ అమ్మందరూ నీకు రాలేదురా. ఏంటి ఇలా కూర్చోబెట్టే మాట్లాడేస్తున్నారు? ఎవరైనా భోజనానికి తీసుకెళ్ళండి. నేను తీసుకెళ్తాను. ఏ కూర్చో, ఛాన్స్ వస్తే మేము తీసుకెళ్ళాం. ఏంటి సీనియర్స్ తీసుకెళ్ళాలి, నువ్వు తీసుకెళ్ళవే. సరే తీసుకెళ్ళండి. నరసాపురం సర్నాంద్ర కాలేజ్లో బీటెక్ చదువుతున్నా. నాకు కొంచెం క్యాష్ ఫీలింగ్ ఎక్కువ, ఓ గ్రూప్ కూడా మెయింటైన్ చేస్తున్నాను. నీకు విషయం చెప్పనా? అక్కడ బయట అందరూ నీకు పడిపోయారు, ఆ విషయం నీకు కూడా తెలుసు. కానీ పైకి ఏదో తెలియనట్టు. ఇంకో 5 నిమిషాలు ఇలా మాట్లాడు అనుకో, ఎక్కడ ముద్దు పెట్టేస్తా నాకే తెలియదు. టేమంటేమో అప్పండే. ఉండొచ్చు కానీ మరీ ఇంత ఏవండకూడదు. ఆపువి అబ్బాయి అన్నాక ఆ మాత్రం ఉండాలి. మీ వల్ల ఎవ్వరి వల్ల అవ్వదు, క్వీన్ విక్టోరియా వెళ్ళాల్సిందే. తప్పకోండి, ఆల్ ది బెస్ట్ చెప్పుకోండి. మాస్టర్ ఓ సీరిడి. అగ్గిపెట్టి ఆడతాడు. హలో మాస్టర్. సిగరెట్. నా పేరు గీత. ఏంటి సిగరెట్ మాస్టర్? అమ్మాయిల ముందు పోజ్ కొట్టడానికా? అసలే పిరికి జనం పిరికి లోకం, ధైర్యం కోసం వద్దాము. బాగానే మాట్లాడుతున్నారు మాస్టరు. పడాల్సిగా. ఆయన ఎవరు? ఆడు నాలంటాడే, ఎక్కడో ఉండి ఉంటాడు. ఒక అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు లోపలికెళ్ళి ఎత్తన కామ్గా ఉంటాను ట్రై చేస్తూ ఉంటాడు. ఆయన గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి? ఒక అబ్బాయిగా చెప్పు, నన్ను చూసినప్పుడు నీకేమనిపించింది చెప్పు. మాస్టర్ బయలుదేరండి. ఏంటి ముద్దు పెట్టుకోవాలి, హక్ చేసుకోవాలి, ఆ రేంజ్లో చెప్దాం అనుకున్నావా? ఏనికి అలా అనిపించిందా? చిచిచి నాకు అలా అనిపించలేదు, అసలు అనిపించట్లేదు. అనిపించింది అని అబద్ధం చెప్పచ్చుగా, ఇప్పుడు పడిపోయండి. కరెక్ట్ ఫిగర్ తగిలినప్పుడు కంట్రోల్ చేసుకోవాలంటే ఒకటి కాదు 100 భగవత్ కేసులు చదవాలి. హలో హలో, మీరు మీ సెల్ మర్చిపోయారు. కావాలనే మర్చిపోయా.
చెప్పే మర్చిపోచ్చుగా. రాత్రింతా నాకు అస్సలు నిద్ర పట్టలేదు తెలుసా, మిమ్మల్నే చూస్తూ కూర్చున్నా. ఈ మధ్య నా టైం ఏంటో నాకే అర్థం కావట్లేదు. చూసిన 2 నిమిషాలకే పడిపోతుంది ప్రతిదీ. ఇప్పుడు దాటి దీన్ని లెఫ్ట్ ప్రొఫైలే చూసాం, రైట్ కూడా చూసేద్దాం. రైటే బాగుంది. మళ్ళీ మొదలెట్టాడు. ఏంటండి ఇప్పుడే కదా కలిసాం, అసలు ఎవరైనా చూస్తారన్న భయం కూడా లేదు. సెల్ ఫోన్ ఉందా? డాడీ నంబర్ నాకు లేదు. కుంకుడుగా కొట్టుకోమందా అంతో. ఏం చేసుకుంటాడు, నీకు ఇచ్చుకోవాలి కానీ. లెఫ్ట్కి వెళ్ళి రైట్కి వెళ్ళండి. ఆవిడొచ్చాడు. అది ఎక్కడో చూశాను రా, మొత్తానికి ఎక్కడ చూశాను గుర్తురాట్లేదు. నోర్మూయిరా, ఇక్కడే చూసావు ఇక్కడే గెలికేవు నాకు తెలుసురా. నీతో ఏదో వచ్చింది రా, పక్కన పడేస్తావు. సర్లే పద, వాటర్ తక్కువ లేదు. ఇరా మన బ్యాచ్ మొత్తం ఇంకా ఖాళీనా? ఒకప్పుడే ఉన్నా బిజీనా? ఎక్కడున్నారు? అదిగో బయట ఉన్నారు మొత్తం. నాగమణి పిల్లలు ఇద్దరిని అక్కడే ఉండమని చెప్పు. మా ఒరే ఆగండి రా, అక్కడే ఉండండి, కదలకండి, అక్కడే ఉండండి. మా ఒరే ఆగమన్నానా? ఆగండి రా, ఇద్దరు కలిసి బయటకు వెళ్ళద్దు, రావద్దంటే వినరు. అందరు కళ్ళు మీ మీదే ఉంటాయి. దిష్టి లేదు, గాడిది గుడ్డు లేదే. ఒరే ఆగరా, అసలు దిష్టి బయట తీస్తారు, మాట వినరు. సరాసరి లోపలికి వచ్చేసారు. తిని ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి చాలే బాబు. ఊసేస్తుందరా? నువ్వు కానీరా. ఒరే ఒరే కాళ్ళు కడుక్కోండి, కాళ్ళు కడుక్కోండి రా. వసే బాగున్నావు? వచ్చాడు రా, ఎక్కడ పోతానే. వదలరా, సనబడిపోయి ఉంటే తింటలేదా? నీ మీద బెంగెట్టుకొని బా, నీ పేరు బాగుండవు కదా, పెద్ద ప్రమాదం. నువ్వు కురుగత్త నాకు. చూడు 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 ఆడిని చూడు. ఆడి సంగతి ఉద్దేశం నువ్వు చెప్పే. వీడొదళ్ళు బా, ప్రసాదం ఉంటుంది బా, అన్నారం ప్రసాదం, ఆకులు కూడా నాకు వెళ్ళిపోతుంది. ఇదే మన కోచ్, రండి. ఏమా అది తివ్వు. మావయ్య మీరేంటి ఇక్కడ? రేలంగి మావయ్య అంటుంటానే ఈయనే. పెళ్లికి రాలేకపోయినా ఇలా అనుకోకుండా కలిసినందుకు చాలా ఆనందంగా ఉందండి. ఇలాంటి అత్తమామలు దొరికినందుకు తనకి, ఇలాంటి అమ్మాయి మీ ఇంటికి వచ్చినందుకు మీకు, ఇలా మంచి మంచి వాళ్ళంతా కలిసినందుకు అందరికి చాలా అంటే చాలా సంతోషం అండి. మావయ్య అందరినీ మంచోళ్ళు మంచోళ్ళు అంటుంటారు, ఎందుకంటే మావయ్య అందరికన్నా మంచోడు కాబట్టి. ఏమండి ఆ అమ్మాయిని చూసారా, ఎంత లక్షణంగా ఉందంటే అంత లక్షణంగా ఉంది. చూడవే పెద్ద ఆవిడ పాటలు ఎలా పాడేస్తుందో. నువ్వు ఉన్నావు తిని కూర్చొని, బాగుంటుంది బాగుంటుంది. రేపటి నుంచి నువ్వు ఇలా పాటలు పాడాలి. పాటలు ఒక్కడే తక్కువ, దేవుడా నేను కూర్చుంటాను. నేర్పండి ఇద్దరును, ఖాళీగానే ఉన్నారుగా. కాంపిటీషన్ పాడేస్తుంటారా? మీరిద్దరు కలిసి పాడేంటి రా. చిన్నోడా ఇదిగో నీ కాఫీ. ఏ చప్పట్లు కొడితే వచ్చేద్దా? లేగు తీసుకో. వస్తా చూడే. నేను చేతికిస్తే కానీ తాగడు, రోజు ఇలాగే ప్రాణం తీరా. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. ఈ చేతికో 12 గాజులు, ఈ చేతికో 12 గాజులు ఉండేవి, మొత్తం అవగొట్టేశాడు మీ తాత. మీరన్నా సంపాదించి చేయిస్తారనుకుంటే ఒకడు టీవీ చూస్తాం, ఒకడు ఉయ్యాలవుతాం. నేను చంపేసిన ఇష్టమైన కొత్త ఊరంతా భోజనాలు పెట్టేస్తాను చెప్తున్నాను. నాకు ఇష్టమైన కూర పులస, దాంతో భోజనాలు పెట్టాలంటే మొత్తం ఆస్తులన్నీ అమ్ముకోవాలి. తెలితేటలు పెరిగిపోయినాయి. నీకు చంపేస్తాను బాగుండు అబ్బా, ఉండ్రా. ఎక్స్క్యూజ్ మీ, హూ ఇస్ ఇన్ ద హోమ్? ఐ యామ్ ఆస్కింగ్ హూ ఇస్ ఇన్ ద హోమ్? మాతమా, తెలుగులో మాట్లాడచ్చుగా. కరెక్ట్. ఇంట్లో మొత్తం ఎంతమంది ఉంటున్నారండి? దేనికి? జనాభా లెక్కల కోసం అండి. ఇప్పటికే ఎంతమంది లెక్కట్టావు? డ్యూటీలు జరిగి 3 రోజులు అయింది సార్, ఇప్పుడే మొదలు పెట్టానండి. ఓంకారం కంగారు పడకు, కంగారు పడకు. అదిగో కనపడుతుందా, బాగున్నావు? బాగున్నాంది. నేను అంటే అన్నాను, నువ్వు అన్నాను తెలిసింది అనుకో. ఏళ్ళు తలుసు అందులో పెట్టిన అబ్బో అరుందట్టే అప్ప, తొందరగా చెప్పాడు సార్, వెళ్ళిపోతాను. మా అమ్మ నాన్న చెల్లి నేను మావాడు, టోటల్ 6, మొత్తం 6 మెంబర్స్ సార్. 6 నా లక్కీ నెంబర్ సార్, సెకండ్ నెంబర్ సార్. ఎవరికి ఉపయోగం? వెళ్ళి ఇంట్లో ఎంతమంది అయిపోయింది? ఎంతమంది ఉన్నారు ఇంట్లో? ఏడి వెళ్ళిపోయినా
చెప్పు ఎంతమంది ఉన్నారు ఇంట్లో? వీచర్ ఉంటాడు, పీతో వచ్చేస్తాడు. ఆడి గురించి వదిలేను, నా గురించి నువ్వు మర్చిపోయావు. కావాలని మర్చిపోయా? అదిగో నువ్వు కావాలని మర్చిపోయా, నాకు తెలుసు నువ్వు అప్పుడు ఎలాగే చేస్తావు. కావాలని మర్చిపోతారా? ఇంకా మర్చిపోతారా? ఏంటిది మాకేంటిది అంటున్నాను. సరిపోయింది. ఏంట్రా సరిపోయింది, ఉన్న చోట ఉండవు, ఏదో ఒకటి పెట్టు. నువ్వు ఏడుస్తున్నావంటే నన్ను అసలు ఎవరు ఇంట్లో మనిషిలాగా లెక్కేయట్లేదు, జనపు లెక్కలో కూడా నా పేరు చెప్పట్లేదు. ఎవడ్రా? ఇంకెవడో? చిన్నోడా పెద్దోడా? ఎవడ్రా? ఏడుపు మొగం ఏంటే ఇట్రా? చూడు చూడు ఎలా కనిపిస్తున్నావు ఏడుస్తుంటే, చూడు అద్దంలో ఎలా కనిపిస్తున్నావు ఏడుస్తుంటే. ఏనాడు ఇంట్లో కాని అమ్మాయిలా ప్రవర్తించావే? ఏమే విన్నావు ఏముంటుందో? ఇదిగో ఆ మాటకొస్తే నీ తరువాతే అందరూ. ఏంటే మరి అంతగా మహా చింతగా మొహం ముడుచుకోకల, మతో ఇంతగా శృతే పెంచక విచారాల విలవిల, సరే జాలిగా అలా జాలిగా దికమక పెడితే ఎలా? కన్నీరై కురవాలా, మన చుట్టూ ఉండే లోకం తడిసేలా, ముస్తాబే చెదరానా, నిన్ను చూడాలంటే అర్థం జడిసేనా. ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా కదా, మరెందుకు గోలా? అయ్యయ్యో పాపం అంటే ఏదో లాభం వస్తుందా, వృధా ప్రయాస పడాలా? మరి అంతగా మహాచింతగా మొహం ముడుచుకోగల, సరే జాలిగా అలా జాలిగా దిగమగ పెడితే ఎలా? చెండలను దండిస్తామా, వానలను నిందిస్తామా, చలినటో తరిమేస్తామా, చీపమ్మని కస్సుమని కలహిస్తామా, ఉస్సురని విలపిస్తామా, రోజులతో రాజీ పడమా, సర్లెమ్మని సాటి మనుషులతో మాత్రం సాగనని ఎందుకు పంతం, పూటకొక పేచి పడుతూ ఏం సాధిస్తామంటే ఏం చెబుతా? సాధించాలా సుఖశాంతులు మనుషులని పెంచే రుజువు, మమతలను పెంచే ఋతువు, మనసులను తెరిచే హితవు, వందేళ్ళైనా వాడని చిరునవ్వు. ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా కదా, మరెందుకు గోలా? కూర్చున్న ఒక నిమిషం. ఏంటే? ఒక విషయం చెప్పాలి నాన్న, చాలా ఇంపార్టెంట్ విషయం. మన రేలంగి మావే వాళ్ళ కూతురుంది కదా, తనకి మా అత్త మామ ఓ మంచి సంబంధం చూశారు. అన్నవరం వెళ్ళాం కదా, అప్పుడు చూశారు.
చాలా మంచి సంబంధం. మళ్ళీ నేను యుఎస్కి వెళ్ళే హడావిడిలో బిజీ అయిపోతాను, అందుకే మీకు మరీ మరీ చెప్పి అప్పగిస్తున్నాను. దగ్గరుండి చూసుకోండి సరేనా. ఇంకోటి, వాళ్ళ ఇంట్లో అందరికీ ఒకేసారి చెప్పేకండి, నానముంది కదా, ఆడు చెప్పండి, మేనేజ్ చేస్తుంది. సంబంధం అనేసరికి ఎందుకు ఇలా కింద మీద అడిపోతారు? పైగా ఎవరికి, ఆ రేలంగోరికి పోయిపోయి వాళ్ళకే ఎవరినింటనే అవుతారు ఊరుకోవే. ఇదిగా రాత్రి పడుకునేటప్పుడు రేపు బాగుంటుంది అని ఆశతో తెల్లారు లెగ్గని ఊరు బాబు బాగుంటారా వెళ్ళారా అని భయంతో ఇలా భయానికి ఆశకి మధ్య కొట్టుకుంటూ ఉంటారు. 360 రోజులు చక్రలో పడి తిరుగుతూనే ఉంటారు. మన తిరిగేవాళ్ళం కాదు, తిప్పియోళ్ళం. అది వాళ్ళకి మనకున్న తేడా. హ్యాపీగా వెళ్ళి ఆపరణ చేసుకోక ఎందుకు వచ్చిన తలనొప్పి నీకు? మీరు మరీ నానా లోపల ఇంత జలసి పెట్టుకుని బయట భలే కవర్ చేస్తున్నారు. అయినా ఏంటి మమ్మీ ఇలా చేస్తున్నారు ఈ మధ్య? ఏం చేస్తున్నాము, హెల్పే కదా. నేనెంతో తను అంతే, ఏం చేయగలుగుతారో చేయండి సరేనా. ఇంతకీ వాడు తిప్పేవాడా తిరిగేవాడా? రే నీకు విషయం తెలుసా, 3 ఆసులు పడితే బ్యాంకాక్లో లోన్ ఇస్తారంటరా. ఈ మొక్కలంటే మూడు రోజులు పడ్డా నేను రావట్లేదా? టాయిలెట్ వస్తుందా? ఆడేదా ఇన్సెల్ వెళ్తారా? ఎవరికి రావట్లేదా టాయిలెట్? ఓసారి చూడరా వస్తుంది. మీరేంట్రా పరిగెత్తకుండా అలా కూర్చున్నారు? మాకేం తెలుసు సార్, వాళ్ళకి మాకు సంబంధం లేదు కదా సార్. సంబంధం లేకపోయినా వాళ్ళ బదులు మిమ్మల్ని బుక్ చేశాననుకో, దాన్ని ఏమంటారా? మీకేం తెలియదు అంటారు సార్? ఏంటి సార్ ఎందుకు మామని కొడుతున్నారు? నీ బాపేరేంట్రా? నీ బాపేరేంట్రా? సూర్యనారాయణ గారండి. సూర్యనారాయణ గారండి. సూర్యనారాయణ గారా? నువ్వు లేకపోయింట్రా? మీరే ఇంత ఖాళీగా ఉంటే వాళ్ళు ఏం చేస్తుంటారా? రై నీ బాబు పేరేంటి, ఏం చేస్తుంటాడు? ఏం పేర్రా నీ బాబు పేరు? ఏం పేరు? తప్పుంటే 14 ఏళ్ళు జైల్లో పెట్టు, మాట్లాడుకుంటా కూర్చుంటాను. నీకో తండ్రి ఉంటాడు కదా, ఆయనకి గౌరవం ఇవ్వాలని కోరుకుంటావు కదా. ఏ నీకు తెలీదా? అనే గారు మీ పెద్దోడు ఏకంగా ఎస్ఐని కొట్టేసాడంట? ఎందుకు కొట్టాడు? మా బాబు అని ఏదో అన్నాడంటే కొట్టాడు. ఏంటి మా బాబు ఏదో కొట్టాడు? బాబు అంటే కొట్టాడంటరా? నువ్వు బాబు అంటే కొట్టాడా? నా మొక్కలు చూద్దండిరా. నీ మొహం చూడలేక నా బాల్య సంక్రాంతి. పంచం ఎప్పుడు వచ్చాడురా? రే మా వాడు వచ్చాడా? ఇప్పుడే సెంటర్లో చూసాండ్రా. తెగ చేసేస్తుంది ఏంట్రా బాబు ఇది? ఆ సురేఖ. సురేఖ ఎవరిది? ఎవరితో ఒకటి ఎక్కడో ఉండే ఉంటది. నీలా జెలసీ ఫీల్ అవుతా? జెలసీయా? నేనా? అసలు ఛాన్సే లేదు. ఒక చిన్న అబద్ధం చెప్పచ్చు కదంటే, మొత్తం జీవితాన్ని లామినేషన్ చేసి చేతిలో పెట్టేసావు నీ పాటికి. రై అడి ఎవరితోనో మాట్లాడుతున్నాడు. నీకు విషయం తెలుసా, మా వీధిలో నా వెనకాల 6 తిరుగుతున్నారు. టేస్ట్ లేని అదలని ఒక్కొక్కడు ఒక్కొక్క యోగి వ్యాయామం అయిపోతాడని చెప్పాలి అందరికి. నీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పనా, దీన్ని కూడా జెలసీ అంటారు. తక్కువదేం కాదు ఇది. దేన్ని? దీన్నే. దేన్ని? దేన్ని? దీన్నే దీన్నే దీన్నే. నువ్వు వాడి సెవు దగ్గరికి వెళ్ళి క్వీ అను. పళ్ళు రాలిపోతాయి నువ్వు వెళ్ళి కుయ్యో. చెత్తనాడారా చెత్తనాడారా. రై నేను నవ్వుతాను, మీరందరూ కూడా నవ్వండి రా. సరే పిల్లలు చచ్చిపోగలరా? నవ్వండి. మా తాత దగ్గర కూడా మా మామ ఇలానే వైరాలు తిరిగి ఉంటుంది. మా ముత్తాత దగ్గర అలా ఆడు కూడా ఇలానే చేసి ఉంటుంది. బేసిక్గా మీకు అబ్బాయిలంటే ఇష్టమే, పచ్చిగా చెప్పాలంటే కసి. వచ్చేసినాయి మీకు మంచి రోజులు వచ్చేసినాయి, ఏదైనా డైరెక్ట్గా అడిగటానికి డైరెక్ట్గా తీసేసుకోవడానికి. ఈ మాటలకి చచ్చేది. డౌట్ లేదే, ముహూర్తాలు పెట్టే కన్నారు నేను. ఇక పెట్టేస్తా? మధ్యలో పెట్టేస్తే మహాపాపం. నో. హలో, ఫోన్ ముందుగా పెట్టేస్తే ప్రపంచాన్ని జయించినట్టు పోజ్ కొడుతున్నారు అబ్బాయిలు. పెట్టేసాడా? మా దగ్గరకు అదే ఆడు బండి దగ్గరికి వెళ్తున్నాడు.
అడు బండేసుకుని ఇంటికి వెళ్ళిపోతున్నాడు రా అని కలక్రా బాబు. ఏంట్రా సిగరా? బాగుందిరా, ఇంట్లో మీ అన్నయ్యకి, ఫోన్లో నీకు, బాగా సెట్ చేసుకున్నారా మీరిద్దరు? దేనికి భయం, దేనికి భయం? ఇదే కదా అనమన్నాడు. రే గుడిరాజు, నీ గూళ్ళు పెరిగినా కానీ మెదడు పెరగలేదురా. ఎదవా, పోతు బొబ్బాస్ చెట్లో పెరిగావు, నేర్పండి రాడికి. ఊరికి బిగ్ బాబులో దయ్యరాడు తెయ్యుడు. మా అక్కదరా నేర్పేది, ముందు మీ అన్నయ్యకి నేర్పరా? అన్నిటికంటే ముందు ఆడికి పరిగెత్తడం నేర్పో. పుట్టినప్పటి నుంచి చూస్తున్నావు, ఎప్పటి వరకు ఆడు పరిగెత్తడం చూడలా. పళ్ళేసుకుని నవ్వేటరా, పళ్ళేసుకుని నవ్వేటా, నవ్వేటా, పళ్ళతో కొబ్బరికాయ వచ్చేస్తావా? ఆడి కొట్టపోయినా పర్లేదు, నన్ను కొట్టకుండా చూసుకుంటారా బాబు? ఆడు మీకు తెలియడా, మీరు ఆడిని తగిలించుకున్నారా? ఏడ్చండి, అడిగిన సీన్లే. మరి ఎందుకు నవ్వారా? ఏదో సరదాగా అలాగా సరదాగా నవ్వావా? సరదాగా ఎరా పరిగెట్టిన ఆఫీసమే పరిగెట్టు. నువ్వంటే ఆడి కోసం పరిగెట్టావు మరి నాకేటి? ఈ దెబ్బ చెత్రా కొడుకు, తాను నా కొడుకు, తానులేగా ముంచుకెళ్ళండి రా. తూర్పేట్రా? తూర్పా? తూర్పేటి అటే? నువ్వు ఎటు వెళ్తే అటేనంటరా? రే సిరినేడు గాంధీ ఆడోడు, ఆడు నాలాంటాడే, ఎక్కడో ఉండే ఉంటాడు. నీలాంటి పులిహార నక్కడం గొప్పలు కొట్టేస్తా ఉంటాడు. స్ట్రీట్ కరెక్ట్ తిన్న ఉంచురా. తినాలి 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 తినకూడదు 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 తిను తినువే ఏంటది? అయ్యో చేమత నొప్పి నా తప్ప ఎలా చేయమంట చేయమ. ఇంకో నాలుగు ముక్కలు ఇవే చార్లో బాగుంటాయి. రే పెద్దోడా, చెల్లెలికి చాలా మంచి సంబంధం వచ్చిందిరా. దాసిరెడ్డోళ్ళని ఈ ఊళ్ళోనే ఉండేవాళ్ళు, బాగా సంపాదించుకున్నారనుకో. వాళ్ళకి మీకులాగానే ఇద్దరు కొడుకులంట, ఇద్దరిది ఒకటే మాటంట. ఇంతకీ ఎవరు తెచ్చారు సంబంధం? రే ఇళ్ళ కాళ్ళు చేతులు కడుక్కోవచ్చుగా, తిరిగి తిరిగి వచ్చేస్తావు. నిన్ను చంపుకొని కూర వండుకొని తినేస్తాను. బాగుంది బాగుంటుంది, రా రా రావే బాబు. ముందు దీను, చెల్లెలికి చాలా మంచి సంబంధం వచ్చిందిరా. ఏం చేస్తా ఉంటాడు? అదేరా, ఏదో నా నోటికి రావడం లేదు, కానీ చాలా మంచివాళ్ళంట. నానే ఉన్నాడు? నాన్నే ఉంటాడు, నాన్న మంచోడే. చెట్టు అంత ఎదిగారు, ఇలా కాదు అలాగా, అలా కాదు ఇలాగాని మీరే చెప్పాలి. ఏ ఇంతకు ఎవరు తెచ్చారు సంబంధం? అదేరా, ఆ విజయవాడోళ్ళు. సరిపోయి, అక్కర్లేదని చెప్పండి, మనకిష్టం లేదని చెప్పండి. ఆస్తులు లేకపోతే ఏంటి, ఎవడొకడు దొరుకుతాడు. వాళ్ళు ఏదో తీసుకొచ్చారంట, మళ్ళీ ఇక్కడ అందరూ ఒక మీటింగ్. ప్రపంచంలో ఇంకా పెళ్లి కొడుకు దొరకడం ఏంటి? అది కాదురా, ముందు చెప్పే తినాలి కదా. ఇప్పటిదాకా వినిపించింది కదా, ఇటు చూడండి, నాకైతే ఇష్టం లేదు, మీకు ఇష్టం అయితే మీరు చేసుకోండి. అలా ఎవడో ఇష్టం వచ్చినట్టు అడిగిపోతే ఎలా? అందరం మాట మీద ఉండాలి కదా. అప్పుడు నా మాట మీద ఉండండి. పోలీసు కొట్టినంత ఈజీ కాదు సంబంధాలు కలుపుకోవటం.
ఏంటమ్మా కూర్చొని మాట్లాడుకోవాలి కదా, మాకు లేవా కోపాలు? వద్దు బాబు, సంబంధం అంటేనే ఇలా అయిందంటే ఈ సంబంధానికి ఆ బెచోడ వాళ్ళకి ఒక దండం. బాగుంటుందని అసలు నువ్వు పెట్టావు ఇదంతా? ఓయబ్బా చెప్పలేకపోతున్నావు అండి బాబు జనాలకి. ఆడు చెప్పలేకపోతున్నాడంటే ఆడికి ఇంకేదో ఉంటుందయ్యా, ఎలా చెప్పేస్తాడు అక్కడ? నాన్న హైదరాబాద్ వెళ్తున్నాను నాన్న. ఏ అర్జెంట్ ఏదైనా పని ఉందా? అదేం లేదు, మామూలుగా వెళ్ళాలిగా, 4 రోజులు ఉండిండొచ్చు కదరా. సరే సరే వస్తాన. పెద్దోడు వస్తున్నాడా దింపడానికి? వస్తున్నాడు. వస్తాడా నేను రానా? అక్కర్లా. వస్తాడ్రా రమ్మంటే ఆడు వస్తున్నాడు నాన్న. జనాలేంట్రా బాబు, ఎవరి ఇంట్లో ఆడు కూర్చోకుండా ఊ ఎగరేసుకుంటూ వచ్చేస్తారు. అదేరా అందరికి ఆడావిడ అంతే. ఏమండి ఎస్టు ఏనా మన భోగి? ఎస్టు కదండి స్త్రీ, రెండు ఎదురు కదండి. అలా చూసుకుంటూ పోతావు నువ్వు? ఈ రావటం వెళ్ళటం చాలా గొప్ప ఉంటుందిరా బాబు, కొట్టాలిరా చాలా గట్టి కొట్టాలి. రే డబ్బులు ఉన్నాయా? ఉన్నాయిరా. మామూలు చూసి చెప్పు. ఉన్నాయా? ఉన్నాయా? ఎక్కడ ఉంటాయి నీ దగ్గర? ఇదిగో ఉంచుకో. పదండి ట్రైన్ వెళ్ళిపోతుంది. వెళ్ళాక ఫోన్ చేయరా. సూత్రాలు ఇలా రావడి ట్రైన్ వెళ్ళి దేని గుర్తెత్తే సరి ఒకటే ఒకటా టాటాలు. చచ్చా వాడేదో సరదాగన్నాడు. జరగదు. ఇదేంట్రా వెళ్ళాలనిపించట్లేదురా? చూపిస్తా రే, నువ్వే చూపిస్తావు కానీ పిల్లపై పదమానం చూపిస్తా. రే పదా
ఆ బండితోనా? సరి సరికి వెళ్ళినట్టే రై, సరి కూతురా మీరు రండి. ఇది ఎక్కడ ఊరండి బాబు? ఒక్క మనిషి గురించి అడుగుతుంటే ఇంతమంది చెప్తున్నారు. అన్నయ్య పెళ్ళూరు వస్తారు. పెట్టారా మీ విజయవాడ బావగారు? ఓ మీరా, పెళ్లి చూపులకని చెప్పా పెట్టకుండా వచ్చినందుకు ఏమీ అనుకోవద్దు. అసలు వస్తానని కూడా చెప్పలేదు, చెప్పా పెట్టకుండా వచ్చేసారంటే అదృష్టం అంటే అలాగే ఉంటుందమ్మా. ఇదిగో నువ్వు కంగారు పడి హడావుడి చేయకు. కంగారు పడేది ఈవిడ, నీకు చెప్తుంది చూడు. పెద్దోడా, వాళ్ళు మంచోళ్ళే అంటావా? చిన్నోడా, వాళ్ళు మంచోళ్ళే అంటావా? సూప్రహ, అందరు సరే అనేసుకున్నాక ఇంకెందుకు? ఏమన్నా అడిగితే అడగవయ్యా. తోడికోడలు సినిమా చూసారా? బ్లాక్ అండ్ వైట్. ఎందుకంటే మీరు వచ్చాక మీతో పాటు ఇద్దరుంటారు మా ఇంట్లో. కొండంకా సినిమా చూశారుగా, అందులో అన్నదమ్ములు ఉన్నారుగా, అలా ఉంటారు వీళ్ళిద్దరు. వాళ్ళ చెల్లెలు ఇంకేం చూసుకోకర్లేదు, కానివ్వండి. ప్రసాదం అమ్మా, కబుర్లు తర్వాత చెప్పుకుందరు, ప్రసాదం తీసుకోండి. ఆఫ్టర్ ఆల్ ప్రసాదం కోసం నన్ను ఇక్కడ గంటసేపు నిలబడతావా? నేను ఎవరిని అనుకున్నావయ్యా? ఎమ్మెల్యేనయ్యా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేని. ఒక ఎమ్మెల్యేకి మీరు ఇచ్చే గౌరవం ఇదేనా? పిలవయ్యా, మీ ఈవోని పిలవ. ఒక ఎమ్మెల్యేని ఇక్కడ ఇంతసేపు నిలబెడతా. ఏమీ అనుకోకండి, లోపల భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది కదా, దయచేసి నాతో రండి. వెళ్ళండి అయ్యా, వెళ్ళండి, వెళ్ళి ప్రసాదాలు తీసుకోండి, వెళ్ళండి. ఎందుకైనా అవుతావు? నేను ఎవరో నీకు తెలుసా, లేక నువ్వెవరో నాకు తెలుసా? నన్ను ఎప్పుడైనా చూసావు నువ్వు? మళ్ళీ ఇప్పుడే చూశానండి. మీరు గొడవ పడుతుంటే చూసి కూడా చూడనట్టు ఉండడం కంటే చక్కగా నవ్వునవ్వితే మీకు బాగుంటుంది, నాకు బాగుంటుంది అని నవ్వాను. అంతేనండి, ఊరికే కోపం వస్తుందండి ఏ కారణం లేకుండా. ఎన్ని చూశారు, ఎన్ని దాటారు, ఎన్ని కష్టాలు పడి ఉంటారు ఈ స్థాయికి రావడానికి. అందరికి సాధ్యమా అండి నలుగురిని శాసించే స్థాయికి రావడానికి? ఈ సిస్టమ్ ముందు చూసావు, ఈ సిస్టమ్ ఇది నాకేం నచ్చలేదు. అనుకోండి సార్, మనకి ఎందుకు సార్ ఈ సిస్టమ్ లాట్ గురించి? పొద్దున్న లేతే పేపర్లోనూ ఆటలు రాస్తూ ఉంటారు ఏదేదో జరుగుతున్నాయని. భగవంతురా, ఇటులో ఏటులను లేకుండా చూడమని కోరుకునే మామూలు మనుషులు సార్. ఓపికంటే గుడికి వస్తాం, లేదంటే ఇంట్లోనూ దండం పెట్టుకుంటాం. పట్టండి ప్రసాదం, పట్టండి సార్. ఏ ఊరేంటి మంది? చాలా దూరం నుంచి వచ్చాను సార్. ఇదిగో నా కూతురు లగ్న పత్రిక, భగవంతుడి పాదాల దగ్గర పెడదామని వచ్చాను. ఏంటో సార్, ఇక్కడికి వస్తే సీతారాములు నా వెనకే వచ్చేసినట్టు ఉంటుంది సార్. ఆడ తప్పింకెవరున్నారు సార్ మనకి? నాతో పాటు రండి, నేను గుళ్ళో పెట్టిస్తాను. సిరిమల్లే చెట్టే మోహిలగా పూసింది, కొమ్మ కదలకుండ కొయ్యండి పూలు, కోసినవన్నీ సీత కొమ్ము చుట్టండి, కొమ్మున పూలు గుప్పే తంతెందు కండి, కోదండ రామయ్య వస్తున్నాడండి. చెప్పారంటూ మెచ్చదగు ముచ్చట ఇది అని సాక్ష్యం చెబుతామంటూ జనులంతా
రాజే కొట్టేలా జరిపిస్తామండి. అందాల కుందనపు బొమ్మవని జత చేరుతున్న ఆ చెంగురుని వందేళ్ళ బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓరమణి. పెళ్లికి వచ్చిన వాళ్ళు మనం ఏం పెట్టాం వాళ్ళు ఏం తిన్నారని పట్టించుకోరు, ఎలా పలకరించామో దాన్ని మాత్రం పట్టించుకుంటారు. నువ్వు దగ్గరుండి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరించాలి. చిన్నోడా, ఇక్కడ వచ్చిన వాళ్ళు అక్కడ కూడా వస్తారు, నువ్వు వాళ్ళని రెండోసారి పలకరించాలి. మీరిద్దరే చూసుకోవాలి. ఎలా ఉన్నావు మనూరే? 10 సంవత్సరాలు అయింది హైదరాబాద్ కెళ్ళి బాగా సంపాదించాడు. చాలా మంచోడు, పెద్దోడు చిన్నాడు. ఏమ్మా ఏం చేస్తున్నావు? ఇదివరకు వైజాగ్లో ఉండేవారండి, ఇప్పుడు జాబ్ మానేసి వచ్చేసారండి. హైదరాబాద్ వచ్చేసామ్మా, మనకి బోర్డు సర్కిల్ 2 నిమిషాలు ఎదుపడితే ఏం చేద్దాం? మీ నాన్నగారికి నా సంగతి బాగా తెలుసు. పంపించండి సార్, కుర్రోడు ఖాళీగా ఉంటాం. ఎందుకండి పంపించండి సార్, మేము అందరం ఉన్నాం కదా. పదమ్మా, నువ్వు చిన్నోడువా? నువ్వెక్కడ? హైదరాబాద్. హైదరాబాద్లో ఎక్కడ? ఎక్కడ పడితే అక్కడ. సురుకు ఏమ్మా పెద్దాడువా, ఏం చేస్తున్నావు? వెళ్ళండి. ఏమయ్యా ఏం చేస్తున్నావు? ఎప్పుడో చిన్నప్పుడు చూశానే నిన్ను. ఎరా అబ్బాయి బాగున్నావా, ఏం చేస్తున్నావు? నేనేం చేస్తే నీకెందుకు బాబాయ్, ఏదో అడగాలని అడుగుతున్నావు. పెళ్ళికి వచ్చారు కదా, భోంచేసి వెళ్ళండి. ఆ పక్కన కూడా పెట్టచ్చండి పాపం, బాగా పట్టుకున్నా. ప్రతి ఊడాడి కూడా అందరు అదే కదా, ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు. వెళ్ళండి వెళ్ళండి భోంచే. మనకు తెలుసా లెక్క ఏంటన్నది? మనకు తెలుసు. ఏంటి ఇది సూట్ కానీ చుట్టి చేస్తున్నాడు? బాబు వీళ్ళకి బతుకుతారు నేర్పకుండా నవ్వుతూ నేర్పాడండి. కొండలరావు గారు ఎక్కడ కనిపించడం?
మీరు వచ్చారు కళ వచ్చింది, ఒకళ్ళు రాకపోయినా మీరు వచ్చారు కాబట్టి వచ్చి తీరుతుంది అంతే. అదేమిటి అలా చిక్కిపోయావు, కజికాయ తినట్లేదా? రండి రండి. చిన్నడా బాగున్నావా? మొత్తం మీద ర్యాలింగ్ వాళ్ళు అనిపించుకున్నారా? బాగా చేశారు. మనకి రాదుగా నన్నయ్య, మీ ఊడు బలే మేనేజ్ చేస్తున్నాడు. తాళాలంటే ఎక్కడ ఉన్నాయి? మాకేం తెలుసు. సీత సీత బాగున్నావమ్మా, ఎన్నాళ్ళైంది నిన్ను చూసి. ఇప్పుడే వచ్చేస్తానే. ఏరా చిన్నోడా, మాట్లాడుతుండి వెళ్తున్నావేంటి? అది మా మేనగోళ్ళని చేసుకుంటావా? ఏ మీ మేనకోడల్ని చేసుకోవాలేంటి? ఆడు చేసుకోవడానికి నా కూతురు లేదా? ఆడికేంటి, ఎవరైనా ఇస్తారు పిల్లని. ఇక్కడే ఉన్నానే, ఇప్పుడే వస్తాను. ఊట్లో పెట్టిన గుమ్మడికాయలాగా ఉంది ఒక్కొక్క తిని. నీళ్ళు ఎలా ఉంటే వాళ్ళ కూతురు ఎలా ఉంటారు? అందరినీ అందరినీ చేసండి వాడికి. చిన్నోడా చిన్నోడా, బాగా పోస్ కొడుతున్నా, అందంగా ఉన్నానని పొగరు. చిట్టి భద్రయ్య. ఆయన ఎవరు? ఎవడోడహ, ఎక్కడో చోటు ఉండే ఉంటాడు. ఆడు అలాగే ఒక అమ్మాయి మన కోసం పడిచేస్తున్నా, ఎవడో ఒకటి చూద్దాడని కింద మీద పడతా ఉంటాడు. మన కూడా ఇలాగే కొబ్బరి తొట్లు చేసుకుందామా పెళ్ళి? ఒకవేళ వర్షం వచ్చింది అనుకో, తడిస్తూ చేసుకోవచ్చు. మొత్తం నీసా దయ్యం. ఓ పది నిమిషాలు నుండి ఇప్పుడే వస్తాను. ఇంత ఇంకా తింటారు బాబు, వదిలించుకోవడం కష్టం. తింటున్నావు వడితున్నా వెళ్ళి. విషయం ఏమనుకుంటున్నారు? వీళ్ళ వరుస చూస్తుంటే పెద్దోడికే ఖాయం అయ్యేట్టుగా ఉంది. ఇంకా ఖాయం అంటారటండి, సీతమ్మ అంటే మా పెద్దోడికే. ఏమండే అది ఏటంటారు? ఏదో అంటారు దాన్ని కరెక్ట్గా ఉండవాలని. టైంకి పదాలు గుర్తుకొచ్చి సావు, యోగ్యత అది అది ఉండాలండి. ఎంతగా అడిగి ఉందంటారా లేదంటారా? ఫుల్గా తీసుకురావచ్చును కదంటరా, సగం సగం పనులన్నీ హాఫ్ నాలెడ్జ్ తో చేయకండి. ఏం చేసినాను? ఓ కొబ్బరి తోటలో పెళ్లి చేస్తాం అంటే అయిపోయిందా? సగ్గా చూసుకోవాలి కదా వచ్చిన వాళ్ళని. వాళ్ళకి సగం సగం పెడుతున్నారు ఎట్రా బాబు? ఎప్పుడు మారుతారా మీరు? వీలైతే పెట్టిన తిని నాలుగు అక్షంతులు వేసేళ్ళు. లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకటి మాట్లాడు. హాఫ్ నాలెడ్జ్ అంటే హాఫ్ నాలెడ్జ్, ముందు నువ్వు పూర్తిగా నిక్కచ్చిగాయడు. అదేంటో అంత మాట తీసు. వీడి దౌర్భాగ్యం ఏంటంటే నీకు తెలియదురా అని నేను చెప్పాలనుకోవటం, తెలియకపోతే తెలియదని అని ఒప్పుకోకపోవటం. ఇలాంటి వాడికి మళ్ళీ సీతను ఎత్తారా లేదా అని మీరు నన్ను అడుగుతాం, నేను ఓపిగ్గా ఏంటో. నేను చెప్పాను సీతం చేసుకుంటాను, నేను చెప్పాను సీతం చేసుకుంటాను. చెప్పు, నేను చెప్పారా? పెద్దోడా ఏంట్రా అది, పెళ్ళుడు ఈ మామూలే. నువ్వు సీతను పెళ్లి చేసుకుంటే కాళ్ళు కడిగేది అవునన్నా కాదన్నా ఆయనే. సీతను పెళ్లి చేసుకుంటా బిడ్రా, మేమంతా సీతని కాబోయే పెళ్ళమనుకుంటుంటాను. పద పద. లేకపోతే ఏంటి బాబాయ్, మాట్లాడితే మీకేం తెలీదు, మీకేం తెలీదు. ఏం తెలుసు మా గురించి? ఈడెవడు పెట్టాడే చేశాడా? పిచ్చి పిచ్చిగా వాకితే పళ్ళు రాలుతాయి. నా కూతురు పూనుకోకపోతే ఇప్పటిదాకా మంచి సంబంధం చేస్తానికి దిక్కులేదు మీకు. ఆ లెక్కలు లెక్కేస్తే జీవితాంతం మా కాళ్ళు కడిగా నీళ్లు మీ నెత్తిని చల్లుకోవాలా? ఏం మాట్లాడుతున్నాడండి, ఏంటిది దేని గురించి? ఆ మొత్తం టైంకి ఏదో కూర్చే మనం ఏంటిది? ఏంట్రా ఏంట్రా, ప్రతి ఒక్కరి దగ్గర లోకు చేసి పారేస్తాను.
ఆడేదో పనులు ఉన్నట్టున్నాడు. పన్ను ఉంటే తర్వాత చూసుకోవచ్చు, ముందు వచ్చి అక్షింతులు ఏమన్నా వెళ్ళరా. అందరు నీ కోసం చూస్తుంటేను దా రే. ఏమంది ఈ టైంలో ఎలా ఉంటావు అంటారు బాబు దా? ఎలా ఉండాలి? ఎలా ఉండాలా? ఎలా ఉంటావు అంటే అదే ఎలా ఉండాలి. నీకు ఇష్టం లేకుండా పెళ్లి జరుగుతుంది కోపం? ఎవరి మీద కోపం రా? అమ్మేదా, నాన్న మీద, లేదా నా మీద? ఎవరి మీద కోపం చూపిస్తే ఎవరు ఊరుకుంటారు? మరి ఇంకేంటి లైఫ్లో ఆ విజయవాడ వాళ్ళ గుమ్మం తొక్కడం కానీ మళ్ళీ వాళ్ళతో మాట్లాడడం కానీ జరగదు. వాళ్ళకి మనకు సంబంధం లేదంతే. వాళ్ళు ఏమన్నా అన్నారా? చెప్పేళ్ళు అడుగుతాను గారి గుడ్డు, ఎవడుకుండేది అడుగుంటుంది. ఏమన్నారా? ప్రతివాడు అడిగేవాడే. వెళ్ళారుగా, పెళ్ళిళ్ళకి వెళ్ళారు, గృహప్రవేశానికి వెళ్ళారు, పెళ్లి సంబంధాలు కూడా కుదుర్చుకున్నారు. ఎవరు పిల్లరు ఇది? మన చెల్లి పిల్లిగా బయట వాళ్ళు ఏమన్నా? నాకు తెలీదా, నాకు ఆలోచన లేదా? ప్రతి అడ్డమైన వాడికి తలంచడం నా వల్ల కాదు. నేను ఇలానే ఉంటాను, నేను నాలానే ఉంటాను. మరి అదే చెప్తూ ఉంటా. ఇలా ఉందంటే కుదరదురా, లైఫ్ ఇది. ఇలానే ఉంటాడంటే ఇలానే ఉంటాడు. కుదరపోతే పోతాం అంతే. ప్రతి వాడు లైఫ్ గురించి మాట్లాడటం పోతాం. ఆ పోతానంటే చూస్తూ ఊరుకుంటారు మరి. పోనేమో పోతానంటే పోతాడు. భగవంతుడు మనల్ని అంటూ భూమి మీద ఉంచితే గారిది గుట్టు జీవితం అంతా ఇలానే పక్క పక్కన ఉంటాం. సరదా, మనసులో పెట్టుకో. నువ్వు వెళ్ళు. రారా బాబు. నువ్వు వెళ్ళు. నీతో ఏదో వచ్చిందిరా బాబు, ఇలా ఉంటే ఎలా రా? మనకు మనకు వంద ఉంటాయి, బయట నువ్వు తక్కువైపోతావా? రారా బాబు. రే, నాకు నీలాగా నటించడం రాదురా. నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళి నాటకాలు వేసుకుపో. అవన్నీ సర్దండి. రే, నువ్వు కుర్చీ లెక్క చూడు, అవి కూడా. అన్నయ్య, మధ్యలో నాయసరానికి జమ కట్టేశాను, ఆ కుమార్ పాండు గారికి సాయంత్రం సరిపెడతా అని చెప్పాను. రే, ఆ ఏర్మల్ నాయసరాజ్ పాలపూర్ మంచి అనరా. అరేదే ఎక్కడ నువ్వు? పెళ్లిలో నువ్వు లేని లోటు కొట్టొచ్చినట్టు కనిపించింది. భయ్యా, నీకంటే మిత్రుడు నాకెవరున్నారు భయ్యా? మీకు చెప్పకుండా మక్కాకి వెళ్ళాను. మా ఇంటికి కూడా వెళ్ళలేదు, ఎందుకంటే మక్కా నుంచి వచ్చిన తర్వాత ముందు ఎవరింటికి వెళ్తే వారందరూ సంతోషంగా ఉంటారు. చాలా సంతోషం. వదినమ్మక్కడ లోపలే బాగున్నారా బాబు? టిఫిన్ తినాళ్ళు రా. పెళ్లి బాగా జరిగిందిగా. సూపర్ నాన్న. ఏ లోపం జరగలేదుగా, బాగా చేసాను చెప్పుకుంటున్నారు అందరు. సరే, చెల్లోళ్ళ అత్తగారికి ఒక ఆనం అవుతుందంట, చిన్న తిరుపతిలో ఏదో ముక్కుందంట. నేను అమ్మ ఎలాగో వ్రతానికి వెళ్ళాలి, మీరిద్దరు వెళ్ళరండి. మీరిద్దరు వెళ్ళి చక్కగా గంటసేపు ఉంటే నిండుగా ఉంటుంది. వెళ్తారుగా. ఎక్కడాడు? లోపల ఎక్కడ ఉన్నాడు చెప్పనండి. నాడికి లేదు లేదు, నేను చెప్పొస్తా. సరే రే బాబులు.
చాలా అదృష్టవంతులు అండి. నేను ట్రై చేసినా ఈ సంబంధం దొరికేది కాదు. మా అందరి తరఫున మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మలేవాడు అయ్యా, ఇది కూడా మీ నాన్నగారు ఇచ్చిన సంస్కారం అనుకుంటాను. ఎప్పుడు మంచి మాటలే మాట్లాడడం ఎలా కుదురుతుంది మీ నాన్నగారికి? ఇవన్నీ కాదయ్యా, పెళ్లిలో అట్రాక్షన్ మీ ఇద్దరు అన్నదమ్ములే. నిలబడి ఎంత చక్కగా చేశారు. ఎప్పుడు ఇలాగే ఉండండి రామలక్ష్మణ్లాగా. వినపడి చెప్పరా బాబు. నువ్వు? నేను? నువ్వు నువ్వు పోల్కొండ ఎందుకు తన్నారా? ఎందుకు తన్నారా పోల్కొండ? ఎక్కడున్నారా? పెట్టే వచ్చి ఎరా భోంచేసావా? చేయలేదురా, ఆకలి దంచేస్తుంది. వెళ్ళి భోంచి. చాలే చాలే బాబు. తినరా, అక్కడ ఏం తింటావో ఏంటో బెంగగా ఉంటుంది. కొంచెం చాలు చాలు చాలు, తినమ్మా, మళ్ళీ ఎప్పుడు వస్తావో ఏంటో. రేయ్, ఏంటా తింటో? ఇలా ఖాళీ కూర్చోపోతే ఇల్లు బ్యాగ్స్ వద్దు. ఇదిగో సీత, ఓ సర్దేకు. చాలే బాబు, మొన్నట్లాగా మళ్ళీ వచ్చేసిన కాణించి మోద్దండగా. ఈసారన్నా ఏదో ఒకటి చూసుకోండిరా. ఎంతకాలం ఇలాగా? ఒరే చిన్నోడా, నీతో పాటు పెద్దవాడిని తీసుకెళ్ళరా. ఇక్కడుండి ఏం చేస్తాడు? ఊరికే జనాలు గొడవలు తప్ప. మొన్న పెళ్లిలో కనిపించిన ఆయన హైదరాబాద్ వస్తే నేను చూసుకుంటానన్నాడంట కదా, నువ్వు చెప్పి తీసుకెళ్ళరా. సీత, పెద్దోడు వచ్చాడు, భోజనం పెట్టు. పప్పిస్కురా కొంచెం. అయిపోయింది. ఇక్కడ పెద్దోడా, మజ్జిగ తీసుకురా. రే రే, సోది కబుర్లు వింటూ కూర్చుంటావు. లే, అవతల ట్రైన్ టైం అయింది. ఇదిగో నేను వెళ్ళటం లేదు, మీరు వెళ్ళండి. నాకు తెలీదా ఏం చేయాలో. ఎప్పుడు పెద్దోడిని చూసుకోవే. నాలుగు వారాలంటే నాలుగు వారాలు కాదు, హనీమూన్ అన్నాక వారాలు నెలలో గుర్తుకు రాకూడదు అబ్బాయి. భలే చెప్పాక. ఇలాంటి విన్నప్పుడు భలే విచిత్రంగా ఉంటుందిరా. అదే వాడికి ఉద్యోగం లేకపోతే అమ్మాయిని పడగొట్టడానికి ఎన్ని రోజులు పట్టేదిరా. ఏది రకంగా వచ్చారా, దెబ్బకు మొత్తం సెట్ అయిపోతుంది. అమ్మ చెప్పింది కూడా ఒకసారి ఆలోచించు. సర్లే, డబ్బులు ఉన్నాయా? ఉన్నాయి. ఏంటి ఉండేది? ఉన్నాయా బాబు? ఉంచుకోరా. జనం ఏంట్రా బాబు, ఎక్కడ కాదు లేదు. రే, దిగిన తర్వాత ఫోన్ చేయి. ఆ చేస్తారా, ఇంకోసారి ఆలోచించు. దేని గురించిరా? అదే అమ్మ చెప్పింది దాని గురించి. చూద్దాంలే. చూడటం కదా, ఆలోచించి వచ్చే. ఇప్పుడు వచ్చేయమంటావా? ఏంటి ఇప్పుడా వచ్చేయమంటావా?
గొప్పర్రా బాబు వచ్చి ఈ శతాబ్దంలో కనిపెట్టిన అతి దరిద్రమైన వస్తువు ఏదైనా ఉంటే ఇదేరా. మీ వాడు భలే ఉంటాడరా, ఏ హడావుడు లేకుండా సింపుల్గా పర్సనల్ కూడా మంచి దొండ మొక్కలో భలే ఉంటుంది. మనవాడికి ఏం తక్కువరా, పెళ్ళికెళ్ళి కష్టపడి కొంచెం రంగు తగ్గాడే కానీ హైదరాబాద్ వాటర్ పడతాయినా. నల్లదైద్యుడా, రంగు తగ్గాడు, సన్నబడ్డాడు, లావెక్కాడు, ముందు మానేంటరా దైద్యులారా, దేశం సంగ బాగుపడుద్ది. తప్పుకోరా. రే మాట్లాడితే నల్లవడం నల్లవడం ఆడుకుంటాడు కదా, ఇప్పుడు చూడాలి బుక్ చేస్తాను. రే చిన్నోడా సిగరెట్ ఇరా. నిన్నేరా ఈ నోరు లాగేస్తుంది. అదే మా విజయవాడ అనుకో, ఇటు సిగరెట్ అడగాను, రెండు సిగరెట్ ఇటు తుంచి గాల్లోకి ఇసిరి క్యాచ్ అంటాం తెలుసా. బతకడానికి ఏంట్రా ఎన్ని వేషాలు, ఎవడు సంతోషంగా లేడు అలాగని ఎవడు ఖాళీగానే లేడు. హలో చిన్నోడా. హలో చిన్నోడా. హలో సిగ్నల్ కట్టగలేదు. హలో చిన్నోడా. ఏంటి నాన్న బంగారం, ఎందుకలా టెన్షన్ పడుతున్నా? నెక్లెస్ రోడ్ చాలా బాగుంది, నేను అడిగానే నీ చెప్పమంది, మళ్ళీ ఈరోజు రమ్మంది, వస్తావా? హైదరాబాద్ వచ్చావా? ఏంటి ఇప్పుడు ఆ కనిపెట్టేది? నేను అలిగాను, బొంగు మొత్తి పెట్టుకున్నాను. ఐ హర్ట్. నేను హైదరాబాద్ కమింగ్ అని మొన్న ఫోన్ చేస్తే ఫోన్ పెట్టేశా. పెట్టేదా? ఎవర్రా చుట్టాలు, ఊరంతా చుట్టాలేగా మనకి. మొత్తం నువ్వే తినే, అడిగేం పెట్టద్దు. తెరం తప్పేసాడు. నువ్వేంటే హైదరాబాద్లో పెట్టేసావు సడన్ గా మార్కెట్? అమెరికా నుంచి అక్కొస్తుంది కదా, రిసీవ్ చేసుకోవడానికి వచ్చాం, అందరం వచ్చేసాం అన్నట్టు బావు గురించి చెప్పలేదు కదా. సూపర్, నువ్వు పెళ్లిలో చూసావుగా, క్యూట్ గా ఉంటాడు కదా. ఆడికి పిడి మొగ్గలేటం వచ్చా? ఏదైనా కొంచెం చెప్తే చాలు ఇంకొకరి గురించి. వెంటనే చూడు ఎంత పొడుగ్గైపోయావు, నీ ముక్కు ఎంత ఎర్రగైపోయిందో. బేసిక్ గా అబ్బాయిలంతా మంచోళ్ళు, అదే వచ్చింది మీతోటి. గాలి గాలి మార్చు. స్వేచ్ఛనిచ్చినప్పుడు వాడుకోవాలమ్మా, ఏమి బాలో ఏం తీసుకోవాలో తెలుసుకోవాలి. ఒక్క నిమిషం ఒక్క నిమిషం. ఒక గంట మజ్ను, ఒక చిక్కాల దేవదాస్, ఒక పసుపేటి రోమియో, వీళ్ళందరి చరిత్రలో లవ్ స్టోరీలు క్రియేట్ చేసిన వాళ్ళే. ఒక ట్రెండ్ సెట్ చేసి వెళ్ళిపోయారు. వీళ్ళందరికీ భిన్నంగా ఒక అమ్మాయిగా పుడితే ఇంత అదృష్టమా, ఒక అమ్మాయిగా పుడితే ఇంత బాగుంటుందా అనిపించేలా మాత్రం చేస్తానే. ఈ హగ్లు ముద్దులు అంటావా, బోనస్ రా, చుట్టుకో కట్టుకో వాటేసుకో. ఎవరు చూస్తా మనకేంటి, నీ పన్ను చూసుకోమా. ఇంకా చెప్పు. నువ్వే చెప్పు. ఇంకా చెప్పు. ఈ టైంలో ఆడకు, ఖచ్చితంగా అబద్ధాలు చెప్తున్నా. చెప్పాలి ఇంకా.
అవే అవే అలా అనుంటే ఇంకా చెప్పాలి ఇంకా ఇంకా ఎన్నెన్నో చెప్పాలి ఇంకా నువ్వే చెప్పాలి ఇంకా చెప్పి ఇంకా ఇంకా చెప్పాలి ఇంకా ఇంకా ఎన్నెన్నో చెప్పాలి ఇంకా నువ్వే చెప్పాలి ఇంకా చెప్పి ఇంకా లా 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 అది చూడు బావా, అది అవునైపోయింది బావా. అది మధ్యాహ్నం మూడింటికి రైజ్ అవుతుంది, 30 ఏళ్ళ నుంచి ఆ ఫీల్డ్లో ఉన్నాం బావా. సార్ ఏంట్రా, మీకోసం ఎవరో మీ ఊరి నుంచి వచ్చారు, ఎవరికో ఉద్యోగం ఇప్పించారంట కదా. ఏంటి వచ్చాడా? ఆడు మనకి బాగా కావాల్సి ఉన్నాయి, 2 నిమిషాలు కూర్చోబెట్టి వచ్చేస్తాను. ఇదిగో చూడు, ఆ రెండింటి మీదకి వెళ్ళు. సార్ 10 నిమిషాలు కూర్చోమన్నారండి. సార్ రెండు ఇందాక చిలకడ దుంప కూరేసుకుని తింటుంటే ఆడే గుర్తుకొచ్చాడు పెద్దోడు. ఏం చేస్తున్నాడో ఏంటో. ఆయన ఎక్కడున్నా కరెక్ట్గా టైంకి భోంచేసేస్తారు, లేకపోతే ఖర్చు లేకుండా వచ్చేది కోపం. రైస్ మానేశాను బావా, స్టమక్ వచ్చేస్తుందని. ఇది మాత్రం ఎందుకు, ఇది కూడా మానే దయచేసి వెళ్ళిపోద్ది. ఏమయ్యా బా, దోసావా? పని మీద ఉండు, హ్యాండ్ బ్యాగ్స్ ఓపెన్ చేయి. పొద్దు నుంచి ఉన్నాడు అతను, 5 అయింది. అయ్యో బాబోయ్ బలటోడురా, ఆడు మనకి బాగా కావాల్సిన కూర్చోబెట్టు కూర్చోబెట్టు వెళ్ళు బావా. ఎవడ్రా ఎవడ్రా, నాకు ఉద్యోగం ఇప్పిస్తానంది ఏడాడు? నువ్వే కదా ఎందుకు రా అనవసరంగా ఊళ్ళోకి డబ్బాలు కొడతారు, నీ పాటలు పడవచ్చు కదా. మేమని అడిగావా? సర్కిల్ అంటే యాదవ సర్కిల్, ముందు మనుషులు మనుషులుగా చూడటం నేర్చుకోండి. లైఫ్ భలే చిత్రంగా ఉంటుందిరా, ఎంత దూరం ఇసిరితే అంత దూరం వెళ్ళిపోద్ది. పని అవ్వలేదురా, వర్కౌట్ అయ్యేలా లేదు. ఆ ధ్యానాలు ఆ గాల్ చూస్తుంటే మన వల్ల అయ్యేలా లేదురా, ఇంటికి పోవాలనిపిస్తుంది. భలేవడరా బాబు, ఇది ఒకటే ఏంటి, ఇది కాకపోతే ఇంకోటి ఏంట్రా? ఇంకోటి ఉండేది, ఒక్కొక్కటిని చూస్తుంటే తలుచుకుంటేనే బుర్ర హీట్ అయిపోతుంది. నాకేం అర్థం కావట్లేదురా, బయటకు తెలియట్లేదు కానీ లోపల తుడిచేస్తుంది. చిన్నప్పుడు నువ్వు నన్ను స్కూల్కి తీసుకెళ్ళటం, నీ వెనకాలే నేను రావటం, ఇది అలవాటైపోయి నేను ఒత్తగా నువ్వు వెళ్ళనంటు నేను పోజులు కొట్టేటం. ఒక ఏజ్ వచ్చాక అలివేణి, శ్రీవల్లి, ధనలక్ష్మి, కృష్ణకుమారి, అది ఏళ్ళ గురించి నువ్వు ఇంట్లో చెప్పేస్తావు నేను భయపడటం, నా స్కెచ్లు నేను వేసుకోవటం, నరేంద్ర థియేటర్, పద్మశ్రీ థియేటర్, సినిమా, అమ్మ నాన్న ఆడు ఈడు, ఎన్ని ఫీలింగ్స్ రా బాబు. రే ఇవన్నీ నీకెందుకు గుర్తొచ్చినాయి రా ఇప్పుడు? నువ్వే కదా అన్నావు ఏం అర్థం కావట్లేదని. ఇది సరిపోవా, ముందు ముందు ఇంకా ఎన్ని చూడాలో, రేపు నీకు పెళ్ళం వచ్చి నాకు పెళ్ళం వచ్చి
వాళ్ళిద్దరు జాకెట్ ముక్కలకి బిర్యానీలు కొట్టేసుకుని ఇద్దరు ముగ్గురు పుట్టాకాళ్ళు వచ్చి మమ్మీ డాడీ హోంవర్క్ గాడిది గుడ్డు రే రే అప్పుడు కూడా మన ఇద్దరు ఎలా ఉంటాం రే గుర్తెట్టుకో. కబుర్లు కబుర్లు చెప్పమంటే రెడీగా ఉంటారా? హలో హలో ఎరా బాగున్నావా? పెద్దోడేడి అక్కడ వెళ్ళిన పని ఏమైంది? నువ్వే అడుగు. ఎవర్రా? అమ్మా మాట్లాడతావా? నువ్వు మాట్లాడుకో. ఒక్క నిమిషం మాట్లాడతాడంట. రే ఇరికిస్తావు కదరా పెద్దోడా. ఎరా ఫోన్ చేసావా? టైం ఫోన్ చేయాలరా. నా చేతి సున్నుండలు నీకు ఇష్టం కదా, అవి పంపించమంటావా? ఏమన్నావరా? లోపల స్విమ్మింగ్ పూల్ ఉందట బాబాయ్, ఇక్కడ జాబ్ వస్తే పడుకొని పని చేయొచ్చట. పడుకొని పని చేయటం ఏంటరా దైద్యుడా? ఇదే వస్తారా బాబు, కాళ్ళ కింద స్తంభాలు వేసుకొచ్చింది బాబాయ్. ఐన్స్టైన్ ఆ డార్లింగ్, నువ్వు ఫ్రాంక్ సెలబ్రేట్ తినో కదా, ఐ లవ్ గెట్ ఇట్ ఫర్ యూ. ఒకసారి చూస్తే మళ్ళీ చూడాలనిపించే ఫేస్ నీది మాది. ఏడాది కూడా ఆగలేపోయా అంటే ఉద్యోగం చేస్తున్నాడా కలజోళ్ళు అనుకుంటున్నాడా? ఒక పువ్వు ఇస్తే ఎక్కడ పెట్టుకుంటా ఉన్నావుగా? అసలు పువ్వు అంటేనే ఎలర్జీ, అలాంటి వాడినే చూసుకున్నా మైట్ బి. అదేదో సలు పడిపోతుందంటే తిను. మనం బీటేసింది కానీ మనకి బీటేసింది కానీ ఇలాంటి బుక్లీస్ గడికి బుక్ అయితే ఉంటుందా నాలు దైదుడా? డాన్స్లే లోపల రే, కొయ్య డాన్స్లు రండిరా పిలుస్తున్నారు. యాండి ఇది విన్నారా, రాఘవరాజు గారు కోళ్ళంట పళ్ళు తోముకునే బెస్కాడ్ నుంచి అన్ని పుట్టింటిదే నుంచే తెచ్చిందంట, మొగుడిని కూడా ముట్టుకొనిదంట. ఉంటారండి బాబు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. నోరు ముయ్యవే, ఇక్కడే అక్కడ అక్కడ ఇక్కడాను. ఓ మోసుకొస్తావు, పని బాట లేదు, దీంతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఊరుకోండమ్మా, ఏదో మంచి చెడును. అమ్మా ఇంకా అత నెయ్యి వేయండి బాగుంటాయి. నువ్వు ఉండవే నాగమణి, ఈ హడావడ అంతా పెద్దోడు పెళ్లికి చెయ్యి. అతయ్యా నా కూడా చెప్పు, ఇప్పుడు నేను పెద్దోడిని పెళ్లి చేసుకుంటే నన్ను చిన్నప్పటి నుంచి పెంచావు కాబట్టి అమ్మలాగే చూసుకుంటావా, లేకపోతే నేను సడన్గా నువ్వు అత్తా నీ కోళ్ళని బిల్డప్ ఇచ్చేస్తావా చెప్పు. నీకేం అనిపిస్తే అది అడిగడమే, లోపల ఏమి ఉంచుకోకు. అమ్మో దాచుకుంటే ఒళ్ళు వచ్చేస్తుంది. గొప్ప సర్వీస్ రా బాబు, ఇక్కడ వెయిటింగ్ ఎక్కువ ఈటింగ్ తక్కువ అయిపోయింది. కోలగాని మనం ఇచ్చే బిల్తోడు ఇంకో హోటల్ కట్టుకోవాలి అని చేత కాంప్రమైజ్ అవ్వకుండా తినడం సగ్గాను. ఏం కూలక్కలేదు ఇంకా వాటర్. ఏంటే మరి పల్లెటూరు వాళ్ళగా భాష మార్చండి. రండే, ఏం చేస్తున్నారు అక్కడ? వస్తున్నాం. ఇప్పుడు దాకా ఎందుకు చెప్పలేదే నాకు? నాకు క్లారిటీ వచ్చిన తర్వాత చెప్దాం అనుకున్నాను, ఇప్పుడు క్లారిటీ వచ్చేసాక బాగా అనిపిస్తుంది. రాలింగి మావి కొడుకు కాబట్టి చాలా బాగుంటాడు అనుకో, కానీ ఎలా మేనేజ్ చేస్తావు అనేది ఇంపార్టెంట్. ఒక పంచే తను పిల్లు, నేను మాట్లాడతా. ఆల్రెడీ పిలిచాను కదా. అవునా? ఇప్పుడు ఇప్పుడే ఇంతమంది ఉన్నారని చెప్పలేదు. నంబర్ వన్ అల్లుడు అవ్వాలంటే ఆ మాత్రం షాక్ ఉండాలి కదా. రే మావాడని అడితే ఏం చెప్పక్లే. ఆడేం అడుగుతాడు, ఈడేం చెప్పొద్దు అంటున్నాడు. ఏంటో హైదరాబాద్. ఒకసారి ఇంకోసారి తర్వాత చెప్తు గానీ వెళ్ళరా. మీ అక్క ఎక్కడ ఉంది చూపి చూపి. మొత్తం మందంతా దిగిపోయారు, గొప్పగా బుక్ చేసినారు బాబు. ఇది చూడు చూడు ఎవరొచ్చారు, ఎక్కడ చూసేవద్దని. ఒరే చిన్నోడా, ఫస్ట్ చూసాను. అమ్మా నాన్న బాగున్నారా? రారా అందరు ఇక్కడే ఉన్నారు రా. అక్క ఏమండి, మా రేలంగాన్నయ్య గారు అబ్బాయి. అలాగా? ఎప్పుడు? చిన్నప్పుడు చూశాను. అనుకోకుండా భలే వచ్చావురా. అనుకోకుండా కాదు, అక్క పిలిస్తేనే వచ్చాడు.
అదే కదా పిలిచింది. అయ్యో అల్లుడు లేగమ్మా. ఓకే బాబు నువ్వు కూర్చోమ్మా. కూర్చో సార్ కూర్చో. కూర్చారా? ఏం చేస్తున్నావు? ఏమన్నా చేస్తున్నావా ఖాళీయా? ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్, ఎలా ఉన్నారో చూడు. పొద్దునే 9 వెళ్ళి సాయంత్రం 5 ఇంటికి వచ్చి మెడ చుట్టూ పౌడర్ కొట్టుకుని కాళ్ళు లూపుకుంటూ తాపిగా టీవీలో ఏ ఛానల్ చూడాలో దిక్కుముక్కు తెలియక పెళ్ళం వంటగదిలో వంట చేస్తుంటే ఇటు అటు ఎవడని చూస్తాడని నడువుది గిల్లేయటం నాకు సిరాకు. ఎరా, మీ ఇంట్లో అందరూ ఇలా వంకరగానే మాట్లాడతారా? తిన్నగా ఎవడో మాట్లాడడం అనుకుంటా. డబ్బులు ఎలా సంపాదించాలో ప్రపంచంలో అన్ని సూత్రాలు కనుక్కున్నాను, కానీ మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవ్వరా బాబు. నా జీవితానికి ఏదన్నా అసంతృప్తి ఉందంటే అది ఇదే పద్ధతి. ఇలా అన్నయ్యా పెళ్ళి చూసుంటారు ఎంత గొడవ చేసాడు, గ్లాస్ నీళ్ళ కోసం ఓ గొడవ. రే అని ఎవరికైనా చూపించండిరా, వదిలేయకండిరా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండిరా, వదిలేస్తారేట అలాగా. ఆ రోజు ఆడ అలా ఉంటాను కారణం నువ్వేం తెలుసుంటే ఏం జరుగుంటుందో నాకే తెలియదు. ఆ జరిగేదాకా చూస్తా కూర్చుంటారు. మరి వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బాయి మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవడికి నష్టం? అండ్ ఇలా ఉండాలి అలా ఉండాలని మా నాన్నే చెప్పలేదు. దారిని వెళ్ళే గొట్టంగాడు మాటలు ఎందుకంటాను? పైగా ఇన్ని తెలివితేటలు ఉన్న నీలాంటి వాడి మాటలు అసలు విన్నా. ఇదిగో చూడు, నువ్వు తగ్గేదాకా నేను తగ్గను, గుర్తెట్టుకో. ఇది తెలుసు మా ఫ్యామిలీ విషయానికి రా, కోర్తే పెట్టేపికేసి ఉండొచ్చేస్తుంది ఒక్కొక్కడికి నాకు. ఎంత ఎక్స్పెక్ట్ చేశాను? ఏంటిలా చేసావు? అందరి ముందు హైలైట్ చేయాలని ఎన్ని స్కెచ్లు వేసాను, డాడీ ముందు. ఆడబ్బా, ఆడో బాబు, ఆడుకో ఫ్యామిలీ, మళ్ళీ ఆడ ముందు నన్ను హైలైట్ చేయటం. బైక్ కనిపించావు కానీ చాలా కోపం, కానీ కోపంలో కూడా నువ్వు బాగుంటావులే. సూపర్, ఇంకా కొంచెం కలర్ఫుల్ షర్ట్ వేసుకుంటే అద్దరిపోయేవాడివి. నువ్వు నీ బాబులాగా పైపై తప్ప లోపల చూడవే. ఏం నేర్పాడు? అన్ని బాబులే నేర్పుతారా ఏంటి? మా ఇంటి బాగుంటాయి. అరుతున్నావేంటి? అన్ని బాబులే నడుపుతారా ఏంటి? నోర్మి ముయ్ ఏంటి బ్లాక్ గోబ్ మీద కొడుతూ బయటకు వచ్చేస్తే మొత్తం. నేను హర్టు ఫీల్ అయ్యాను, పొంగు ముద్దు పెట్టుకున్నాను చూడు. ఓరి దీనాసాలు, డౌటే లేదే, చెడగొట్టేసాడు మీ బాబు మొత్తం. ఇదిగో మాటకు ముందు ఒక బాబు, మాటకు తర్వాత ఒక బాబు. సరదాగా మాట్లాడొచ్చు కదా, నువ్వు ఎప్పుడు మాట్లాడతావే అలాగా. ఎవడంత కింద మీద పడి కొట్టుకుంటున్నా సరే, ఇలా కావాల్సింది ఇలా ఇచ్చేయాలి. ఇదిగో నేను దూకేస్తున్నా. దూకే, దైత్యం వదిలిపోద్ది. చిన్నడా ఇక్కడ దూకేస్తా, దూకేస్తున్నా. Thank you.
అసలు ఇది లవ్వే కదరా, దీని లవ్ అని ఎవడో అంటాడు బాబు. లవ్ అంటే ఎన్నుంటాయి, కబుర్లు చెప్పుకోవాలి, ముద్దు పేర్లు పెట్టి పిలుచుకోవాలి, ఇష్టం వచ్చినప్పుడు ఫోన్లు చేసుకోవాలి. ఇడే అనుకుంటే ఇదొకటి మన ప్యానల్కి. హే, ఇప్పుడు చేసేమంటే? అదేంటి, ఇప్పుడు టైం ఎంత? 11. అయితే రాత్రి కదా, సీకటి సీకటి అంటే నాకు భయం పెట్టి. హే, ఒకసారి ఒకసారి, నేను ఫోన్ చేయలేదు, నా ఫోన్ చేయమంది. అయ్యో బాబోయ్, నేనున్న సిచ్యువేషన్ ఏంటి, ఇది మాట్లాడే మాటలేంటి? ఏడీడు, ఇది గీత ఏది కనపడదా? రే, ఎక్కడున్నారా? నీకోసం ఎదురు చూస్తుంటే నా పైన ఉన్నాను. నేను బయలుదేరిపోయాను. ఎక్కడికి? ఊరికి వెళ్ళిపోతున్నాను అంతే. ఊరు వెళ్తున్నా? అది కాదురా, నేను చెప్పి ఎవడంత హ్యాపీగా ఉండాలనుకుంటున్నాడో అంత హ్యాపీగానే ఉన్నాడు. నేను తప్ప అడగచ్చు కదా, చెప్తాం కదా, మొహమ్మదలా పెట్టుకుని వీడొకరు చాలు జీవితం దానికి అదే అర్థమైపోవటానికి. మళ్ళీ 7,000 బొక్క. పెద్దోడు వచ్చాడు, అక్కడ ఏమైందో ఏమిటో అడిగారా? ఏ, చిన్నోడేం ఫోన్ చేయలేదా? బాగుంది, చిన్నవాడి గురించి అడిగితే పెద్దోడిని అడగమంటారు, పెద్దోడి గురించి అడిగితే చిన్నవాడిని అడగమంటారు. ఏదైనా వాళ్ళిద్దరు చూసుకుంటారు లేవే. వాళ్ళు చూసుకోవాలనే, ఏదో దేవుడి దయవల్ల చిన్ని పెళ్లి బాగా జరిగిపోయింది. బేచవాడు అనగానే గుర్తొచ్చింది, ఇట్లా ఎట్లా? రేపు చక్కగా వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నానే. పెద్దమ్మాయి వచ్చిందంట అమెరికా నుంచి. తను చేసిన మేలు మనం ఎప్పటికైనా మర్చిపోతావా? ఇదిగో వెళ్ళి త్వరలోనే మంచి విశేషం జరగాలని మనమందరూ కోరుకుంటున్నామని చెప్పొస్తాను. బాగుంటుంది. నువ్వు పొద్దున్న పెద్ద పెద్ద సున్నులు చేసి పెట్టు, తీసుకెళ్తే బాగుంటుంది. ఏంటిది? పైన దేవుడు ఫోటోలు తీసుకుంటున్నాడు, రెడీగా ఉంటుందండి పోజులు ఇవ్వడానికి. ఫోటోలు గాడిది కొట్టు. ఈసారి వస్తే మన ఇద్దరం కలిసి దిగుదాం. ఏంటి ఏంటి, ఒక్కసారి చూడు,
పులకలు మొదలైతే నా మనసుకి చిగురులు తొడిగాయ్. నువ్వుండ పోతలాగా వస్తే పిండిలాగా ఉన్న ఊహ పట్టుతున్న హాయికి ఇంక లేదు కొలతే. చాలా మంచి సంబంధం. అబ్బాయిని ముట్టుకుంటే డాగ్ అడిపోతాడు. పైగా ఆళ్ళు అన్నీ చూసి చూసి ఉన్నారేమో, ఇలాంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకునే స్టేజ్లో లేరు. మామూలు సంబంధం కాదు. ఇది ఎవరి గురించి చెప్తున్నానో, ఎవరికి సూటుగా తగలాలని చెప్తున్నానో వాళ్ళకి తగిలి, ఇక నుంచి అయినా పిచ్చి పిచ్చి డ్యాన్స్లు వేయడం అన్నీ మానేసి ఎంత తొందరగా ఆలోచనించి బయటపడిపోతే అందరికీ అంత మంచిది. ఆగో, ఎక్కడికి? ఒక అబ్బాయిని చూడగానే ఆడు ఎలాంటోడో, ఆడు గొడవ ఏంటో మొత్తం అంతనే వేసేయాలి. లేకపోతే ఈ బుక్కులు చదవడం ఎందుకు, ఈ బూస్టులు తాగడం ఎందుకు? నువ్వు ఎన్నైనా చెప్పు, ఎంత గొప్ప సంబంధమైనా తీసుకురా. సీతకు పెళ్లి కంది చిన్నదానికి పెళ్లి చేయటానికి నేను ఒప్పుకో. అరే, ఒక్కగాను ఒక ఆడపిల్ల, దానికి ఏ ముచ్చట తీరలేదు. చూడండి, దీనికైనా మీరు ముందుండి చేయకపోతే నేను చచ్చినంత ఒట్టే. అమ్మా, అన్నయ్య మాట్లాడుతాడు కదా, ఎందుకు నీకు ఊరికి ఆవేశం? ఏంద్రా మాట్లాడేది, ఏంది మాట్లాడేది? జన్మంతా మీరే మాట్లాడుతూ ఉండండి. ఎప్పుడైనా నన్ను మీరు మాట్లాడించారా? చూడండి, మీ ఇద్దరికంటే వాడంటేనే నాకు చాలా ఇష్టం. వాడు ఎలాగూ పోయాడు, వాడి గురించి మీరు ఎప్పుడైనా పట్టించుకున్నారా? కే వీళ్ళంతా ఉన్నారా, వీళ్ళు పట్టించుకున్నారా? పట్టించుకున్నారా చెప్పండి. ఏం బావగారు, అందరూ బాగున్నారా? ఇదిగోమ్మా, అత్తయ్య తన చేతులతో సున్నుండలు చేసిచ్చింది. ఎప్పుడూ చక్కగా హాయిగా ఉంటూ సున్నుండల లాంటి పిల్లని కనమని మరీ మరీ చెప్పింది. ఏమ్మా బాగున్నావా? అందరూ బాగున్నారా? అరే రే, కంగారులో మర్చిపోయానే. ఏమ్మా బాగున్నావా? ఆరోగ్యంగా ఉన్నావా? ఎలా ఉన్నావు? అందరిని ఒక చోటు చక్కగా చూస్తుంటే ఎంత హాయిగా ఉందో. ఎరా కొండలరావు, ఎప్పుడొచ్చావు? వారు అదృష్టం అంటే మీది. మీరు ఇలా అంటున్నారు, అలా వచ్చేసారు. ఏం లేదు అన్నయ్య గారు, సీత పెళ్లి గురించి చిన్నదానికి మంచి సంబంధం కుదిరే దారిలో ఉంది. కుదిరితే సీతకి దీనికి ఒకే ముహూర్తంలో చేసేస్తాని ముసలిదంటుంది, మీరు వచ్చారు. ఇప్పుడు సీత మీద మీకెంత బాధ్యత ఉందో మాకు అంతే ఉంది. అందులోనూ పెళ్లి విషయం ఒకటికి రెండు సార్లు చూసుకోవాలా. ఇక ఉంటుంది మనసులో, పెద్దోడికి ఇచ్చేస్తే బాగుంటుంది అది ఇదని. కానీ ఏదంటారు, ఇది అప్రయోజకత్వం, పని పాట లేక. అలాంటి వాడికి ఇచ్చేయడానికి మీకు మనసు ఒప్పుకోదు కదా. నలుగురు ఏమంటారు, మీకు ఉంటుంది కదా. ఇప్పుడు మన కొండలరావు ఉన్నాడు, వాళ్ళ అబ్బాయికి సీతను ఇచ్చేసేద్దాం అంటే ఏ ఎగిరికి ఎంతే వస్తాడు అనుకుంటావా? ఇటు మా ఎదవ కానీ టక్కని అంటాడు. అంటున్నారు కదా, సీతకి తొందరలో మంచి సంబంధం చూసి చేసేద్దాంలేండి. సీత విషయంలో ఎవరికైనా మంచి చేయాలనిపిస్తుంది, ఇంకో ఆలోచన ఉండదు, ఎందుకంటే అది సీత. అతియా, చీరలో ఉంది. నన్నెందుకు అడుగుతున్నావు? ఏ, ఇక నుంచి మాతో ఉంటావా పెడతావా? సొంతం సొంతం అనుకుంటామే కానీ. అతయ్య గారండి, చూసారా పెళ్లి చూపులు అనగానే ఎంత బాగా రెడీ అయిందో. మావయ్య కూర్చోమన్నాడు, కూర్చుంటున్నాను అంతే. కూర్చోమంటాడు? మావయ్యకి ఏం పని? చూసొస్తాను, సున్నుండలు చెయ్యండి అని పెళ్లి సంబంధం తీసుకొచ్చాడు మావయ్య. ఊరుకోండత్తయ్య, పెద్దోడే బాగుంటే ఇవన్నీ అనుకోవడం ఎందుకు? ఏమో, మావయ్య ఏ పరిస్థితుల్లో మాట ఇవ్వాల్సి వచ్చిందో ఏంటో. మరి మనందరం మావి గౌరవం కాపాడుద్దా.
మేము చాలా ఓపెన్ ఫ్యామిలీ సార్, టోటల్గా ఓపెన్. మా ఇంట్లో కూడా అన్ని ఓపెన్గా మాట్లాడుకుంటాం. మావాడే అమ్మాయిల విషయంలో కొంచెం అమ్మాయిలు అటు ఇటు పరిగెత్తకూడదు అంటుంటాడు, ఏం మాట్లాడకూడదు అంటుంటాడు. ఏం మాట్లాడుతున్నావు డాడీ? నీకంటే ఇంకా నేనే చాలా ఓపెన్ తెలుసా? నువ్వే మమ్మీకి బోల్డ్ అని రెస్ట్రిక్షన్స్ పెడుతుంటావు. ఏ మమ్మీ చెప్పు. లేదురా, నేను టోటల్ ఓపెన్ రా. ఆ బెజవాడు భలే సంబంధం తీసుకొచ్చాట. మనమే డబ్బా రాయుళ్ళు అనుకుంటే మనకన్నా డబ్బా రాయుళ్ళు ఇళ్ళు. అలా సోత నిలబడ్డా పెట్టుకుంటారావు. పిలువు సీతనే. ఇయో సీత పిలుస్తున్నారు. డాడీ షీఈస్ బ్యూటిఫుల్. ఎవరండి ఇతను? అలా పెద్ద అబ్బాయి, సీతకి చాలా ఇష్టం. మీరు కాకపోతే అతనే చేసుకునేవాడు. మీరు ఓపెన్ కదా, అందుకే చాలా ఓపెన్ గా చెప్పేశా. డాడీ మేక్ ఇట్ ఫాస్ట్, షీఈస్ బ్యూటిఫుల్. అమ్మా తొందరగా ఏదో ఒకటి సెట్ చేసేయండి. మాకు అన్ని ఓకే సార్, డబుల్ ఓకే. నిశ్చితార్థం లాంటి ఫార్మాలిటీస్ ఏమి ఎక్కర్లేదు. లోపల నుంచి రెండు కండువాలు తెప్పించండి, ఒకటి వాడికి కప్పండి, ఒకటి నాకు కప్పండి. వారం రోజుల్లో పెళ్లి అయిపోవాలి సార్. మీరు కూడా ఒక మాట తెలియండి. ఏంటది? ఏంటి ముట్టుకుంటే డాగడిపోతాడంట, చాలా బాగా చూసుకుంటాడంట. ఇదిగో చూడు, నాకన్నా ఒక్క క్వాలిటీ ఆడికి ఎక్కువ ఉన్నా సరే చేసేసుకో. నీ బాబు చూపించిన గొట్టంగాడే కాదు, ఎవడన్నా సరే చేసేసుకో. ఎడే నాకు ఎవతో ఒకటి వస్తుంది, ముద్దు పెడితే 30 రోజులు కందిపోయే బొగ్గల్లో వస్తుంది. అసలు ప్రపంచం ఇంత అందంగా ఉందంటే దాని కారణం అమ్మాయిలు అబ్బాయిలు అనుకున్నానరా. తూచి దినం ఎలాంటి సిచ్యువేషన్లో అయినా ఒక అమ్మాయి ఎలా కోరుకుంటే అలా ఉందంటే కష్టంరా. జీవితాంతం మనల్ని తప్పులు చేస్తుంటే సరిదిద్దే ఆరుందలాగా ఎడవ బెళ్ళొక్కున్న ఇళ్ళు. ధైర్యం ఉండాలి, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి, అలా ఉంటేనే ఇష్టపడతాను. ఉత్తిదుత్తిది వీళ్ళకి ధైర్యం ఎప్పుడు కావాలి తెలుసా? బండి ఎక్కించుకున్నప్పుడు పడకుండా తీసుకెళ్ళటం కావాలి. పులాశం వేసినట్టు ఆ చూపేంటరా దైద్యుడా. Come on!
ఎలా ఉందమ్మా? ఎప్పటికప్పుడు ఆయన బీపీ పల్స్ అబ్జర్వ్ చేస్తుండండి. ఓకే సార్. హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ముఖ్యంగా మీరు ఆయన సకాలంలో తీసుకొచ్చి మంచి పని చేశారు. ఏం కాదండి. అందుకు నేను చెప్పానా, ఆయనకేం కాదండి, ఆయన బాగుంటాడు. బాగుంటాడు లేరా, ఒకవేళ బాగోపోయినా మీరంతా కోరుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా బాగుండి తీరతాడు అంతే. గుడ్, నమస్కారం. నమస్కారం. నమస్కారం, బాగున్నారా? తొందరగా కొనుక్కున్నారు మొండి మనుషులు. నమస్కారం అమ్మా. ఓహో కొండలరా, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? ఈ టైంలో నువ్వు ఈయన పక్కన ఉన్నావు చూడు. ఎక్కేసావయ్యా, ఓ మెట్టు ఎక్కేసావు. మీకు బతుకు తెరువు తెలియదు, బతుకు తెరువు తెలియదు అని ఆ బెజవాడ ఆయన అంటుంటే నేను ఓ మాట కలిపేవాడిని. బతుకు తెరువు కంటే బతకడం చాలా గొప్పదని, ఆ బతుకు మరొకరిని బతికించడం కోసం పణంగా పెట్టడం అనేది అంతకంటే గొప్పది అని చేసి చూపించారు. మీరు కాపాడింది ఎవరినో కాదు, నా తమ్ముడు కొడుకుని. వాళ్లే వస్తా అన్నారు, వెళ్లాల్సింది మీరు కాదు, నే వెళ్ళి కలిసి వస్తాను అని చెప్పి వచ్చాను. ఆర్టిఫిషియల్గా ఏడవటం చేత కాదు, ఇంకోటి ఇంకోటి చేయలేను. మనస్ఫూర్తిగా మీకు నమస్కారం పెట్టుకోవడం తప్ప. ఏరా చిన్నడా, ఏం చేస్తున్నావు? చూస్తుంటే మీ ఊరికంటే తెలుగులలాగా ఉన్నావు. లేట్లేటు లైఫ్ని తొందరగా క్యాచ్ చేసేయాలరా. మీ నాన్నగారిని పోల్చినకి ఇప్పటికే సెటిల్ అయిపోయి ఉంటే ఎంత బాగున్నావు. ఆ రోజున పెద్దవాడిని కూడా నేనేమనలేదండి, చిన్న మాట కోపగించుకుని వచ్చాడు. సర్లే, అయిపోయినది అయిపోయింది కదా, వాడి నా దగ్గరికి పంపించండి, ఆడి సంగతి నేను చూసుకుంటాను. మా మా ఇక్కడ ఉన్నారా? మా రేపు సాయంత్రం బయలుదేరుతున్నాను హైదరాబాద్. ఇంకో 4 రోజులు ఉండి వెళ్ళొచ్చు కదరా. ఏముంటామే, ఉండేం చేయాలి, వెళ్ళి ఏదో చేసుకోవాలి కదా. ఇదే ముక్క పెద్దోడికి చెప్పరా, ఏదో రకంగా వాడిని పంపించారా. ఆ వైజాగ్ ఆయన కూడా ఆయనంతటా ఆయనే రమ్మని చెప్పారు. బాగోదు మళ్ళీ, ఎంతకాలం ఉంటాయి కోపాలు? ఏదో నీది నువ్వు చూసుకోవడం కాకుండా వాడికి గట్టిగా చెప్పి పంపించారా? అదేదో నువ్వే చెప్పొచ్చుగా. నువ్వు చెప్పు, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ప్రతిదీ నాకే చెప్తారు. ఆడి దగ్గరికి వెళ్ళి ఎవరేమి అడగరు. నువ్వు కానీ నాన్నగాని ఒకసారి కాకపోతే ఒకసారి ఆడి దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇలా ఖాళీగా బయట తిరుగుతున్నాను అడుగుంటే ఈ పాటికి సెట్ అయిపోయాడు. కానీ మీరు అడగరు, మీకు మొహమాటాలు భయాలు పిరికితాను అవే మాకు అంటుకట్టారు. సత్తనం పోరాళ్ళకు ఒక్కొక్కరితో బయట పంపించు పంపించు పంపించు. ఏంట్రా, ఏంటి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? నా పెద్ద కొడుకు అంతే, వాడికి చేత కాదు. నీలాగా అందరితో వాడు కలిసిపోలేడు, వాడికి రాదు, వాడికి రాదు, నాకు రాదు. అందుకే నిన్ను అడిగాను. పొద్దున్న లేచిన కాడి నుంచి నేను అది చేస్తాను ఇది చేస్తాను కబుర్లు చెప్తావుగా. పెద్ద పోరాడాలి పోరాడాలి, పోరాడకపోతే ఊరికే పెట్టేస్తారంట అన్నాం. ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే మోహం చెల్లట్లేదు. ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారని ఒకటే అడగడం చిన్నపిల్లలేమిటి చెప్పడానికి. ఏమన్నా అంటే చాలు కోపం పొడుచుకొచ్చేస్తుంది. మోహన్ చూడు,
ఏరా ఏం చేయమంటావు? నాకైతే వెలుబుద్ధి కావట్లేదురా. ఏమెళ్తావు వెనక్కి? ఓసారి మాట్లాడొచ్చాక వాళ్ళు మారుండొచ్చు, కానీ మనకుండాలి కదా. మళ్ళీ అదే గోళ, అదే జనం. ఏ మనకి తెలియదా ఏం చేయాలని? నువ్వే అంటావు కదరా, కొడితే గట్టి కొట్టాలని. అదే కరెక్ట్. ఇప్పటికీ నమ్ముతానురా, దేనికని లిమిట్ ఉంటుంది. ఉంటుంది, మనం ఇప్పుడు అలా ఉండిపోం. ఉండిపోం రే. పోనీ నీ మనసులో ఏమైనా ఉందారా నేను తిరిగి వెళ్ళిపోవాలని? ఏమైనా ఉంటే చెప్పరా. ఎరా ఏం చేయాలి చెప్పు. నాకంటే ముందే పుట్టావు కదరా, నీకు తెలియదు ఏం చేయాలి ఏం చేయకూడదు. లిమిట్ ఉండాలి, లిమిట్ ఉండాలి. ఉంటుంది, ప్రతి దానికి లిమిట్ ఉంటుంది. బతకటానికి ఉంటుంది, బంధానికి ఉంటుంది, భరించడానికి కూడా ఉంటుంది. లిమిట్ ఉండాలి, లిమిట్ ఉండాలి. ఏమన్నా అంటే మాకు తెలీదా అంటాం. మరి తెలిస్తే అడిగేసేయచ్చు కదా. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏది మంచి ఏది చెడని చెప్పుకుంటూ కూర్చోటం, దీనికి తోడు తొక్కలో సెంటిమెంట్లు ఒకటి. ఏమన్నా అంటే నువ్వు ఫీల్ అవుతావు, ఏమన్నా అంటే నేను ఫీల్ అవటం. ఇలాగే పట్టు కూర్చుంటే ఒక స్టేజ్ వచ్చేసరికి చావటానికి కూడా ధైర్యం సరిపోదురా మన ఇద్దరికి. Is fine. You seem qualified, your credentials are good, certification is fine. But there's one thing. Your smile is not real. In sir? Me navve koncham. It's a fake smile. Late sir, vane notnan sir. No. Don't you think your smile is fake? See, it should come from the heart. Kanichu notnan sir. Chudandi, rep me kinda 200 mandi employees pani chestaru. వాళ్ళందరినీ మీరు మీ స్మైల్తోనే లీడ్ చేయాలి. నాట్ విత్ యువర్ వర్డ్స్, నాట్ విత్ యువర్ యాక్షన్స్. వీ వాంట్ టు సీ దట్ స్మైల్. కెన్ యూ ట్రై దట్ అగైన్? నో. భండార్, వాట్ యు సెడ్ ఈజ్ రైట్. డోంట్ యూ థింక్ సో? నేను ముందే చెప్పానండి, నీకు అంత సీన్ లేదు. నవ్వొస్తే నవ్వాలి, ఏడుపొస్తే ఏడవాలి. నువ్వు ఇచ్చే 100,000 రూపాయల కోసం ఎలా నవ్వమంటే అలా నవ్వటం నవ్వాలి కాదు, తొక్కలు ఉద్యోగం. అరే బాబా, యూ షుడ్ ఫేస్ ఇట్. ఫేస్ ఆ గాడ్ గుడ్. బరువు అనుకుంటే బరువు, సులువు అనుకుంటే సులువు, బ్రతుకెలా ఉండాలో నువ్వే తేల్చుకో. అనుకున్నవన్నీ అవవు, ఎప్పుడు ఏదో కరువు, అందుకే కమ్మని కలలో సరి చూసుకో. వేసవికి మామిడి పళ్ళు, వానలకు ఆహరి వేళ్ళు, చలికి ముక్కుల మొంగిళ్ళు, కష్టాలకిలా చిరునవ్వే చాలు. చేదైనా గాని ఇష్టంగానే తింటున్నామంటే అదే ఉగాదని అంటా. ఏ కష్టాలైనా వచ్చే పోయే చుట్టాలే అయితే స
ఉన్నాడయా, రామచంద్రమూర్తి ఉన్నారయ్యా, మనకేం బెంగ, ఎన్ని వస్తేనే ఆయన చూస్తారు అని పరమ సంతోషంతో ఇదంబచనమబ్రవీత్. భద్రశాల వెళ్దాం. విశేషమా? నీ ఆరోగ్యం బాగుంటే మొత్తం కలిసి వస్తావని మొక్కేసుకున్నాను. మొక్కేసుకున్నాను అంతే. ఊరుకోవే, అన్ని బాగుంటే తర్వాత ఎప్పుడైనా వెళ్ళచ్చు. వెళ్తే అన్ని బాగుంటాయి. నీకే పెద్ద తెలిసినట్టు. ఏమో, నాకు ఎన్నెళ్ళు తెలిసిపోతే అంతే. మావయ్య మావయ్య, వెళ్దాం మావయ్య. ఏంటే, మీ అందరికి ఇష్టమైతే నాదే ఉంది. అయితే నేను అంతా చెప్పేస్తా. సీతా ఇట్రా కూర్చో, వెళ్దామా? బాగుంటుందా? చాలా అంటే చాలా. సరే, రాముడు ముత్యాలు తీసుకెళ్ళాలి, మర్చిపోకు. ఆయన కూడా చెప్పు. మంచి దర్శనం వచ్చాడు. ఏమండి బాగారు, బాగున్నారా? బిజోడవాళ్ళు. నమస్కారం అండి. నమస్కారం. సీత కూడా వచ్చింది. అవును, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నీలం కంట వయసుకుని కూర్చుని అనుకోండి. పెద్ద తీసుకోండి త్వరగా. ఓకే. నమస్కారం అండి. బాగున్నారా? రండి రండి, ఇదో కాదు రండి, పర్వాలేదు రండి. ఈ అవకాశం అందరికీ వచ్చేది కాదు, కూర్చోండి. ఓకేనా? ఈ అవకాశం లేనిచ్చేది కాదు, రాములు వారే ఇచ్చింది.
ఎంత కంగారు పడిపోయారా జనం పాపం. 15 నిమిషాలు మొత్తం అల్లకల్లోలమైపోయింది. ఏదైనా భలే వెళ్ళారా, భలే కాపాడారు, అలా ఉండాలి. అది ఉంటే చాలరా ఆ తర్వాత ఏదైనా. అదిగో చూడు, అందులో పిరికోడున్నాడు, ధైర్యవంతుడున్నాడు, డబ్బున్నోడు ఉన్నాడు, డాక్టర్ ఉన్నాడు, పియూనున్నాడు, ప్రతి ఓడ దందాపున ఒక్కటే, దేవుడా నేను మంచోడి నన్ను కాపాడు, దేవుడా నేను మంచోడి నన్ను కాపాడు. అవన్నీ చూసి నటనలు అనుకుంటానే, అవి నటనలు కాదా, మనుషులు మంచోడ్రా, మనిషి అంటేనే మంచోడు. ఏమి ఇచ్చానరా నేను మీకు, ఆస్తులు ఇచ్చానా, ఏదైనా ఇచ్చానా, రెక్కలు ఇచ్చానో, పోరాడండిరా. ఒక సామాన్యుడిగా ఏమివ్వగలండ్రా మనం ఈ సమాజానికి, ప్రేమతో కూడిన ఒక మంచి కుటుంబం తప్ప దానికి మించింది ఏదైనా ఉందేంట్రా. ఇదిగో ఈ జన్మకి ఈడిని అన్నయ్య, ఈ జన్మకి ఈడిని తమ్ముడు, ఈ జన్మకి నేను మీ నాన్నని. జన్మల వరకు ఎందుకురా, ఈ రోడెంట మళ్ళీ వస్తామో లేదో మనకే తెలీదు. అందుకే ఎదురొచ్చే ప్రతి వాడిని చిరునవ్వుతో పలకరిస్తూ వెళ్ళిపోతే చాలు. ఆ భగవంతుని మన కోసం ఏం కోరుకోవాల్సిన అవసరం లేదురా, అలా కోరుకోవాల్సి వస్తే పక్కోడు గురించి కోరుకోవాలి. భగవంతుడా, నిజాయితీగా బ్రతికే ఏ ఒక్కడిని చిరునవ్వు నుంచి దూరం చేయకు తండ్రి, చిరునవ్వు నుంచి దూరం చేయకు.
అది ఏదైనా ఉంటే మొహం చూసి చెప్పరా. నాకు మనిషి అంటే మైకరా, అందుకే ఓ ఏది పడితే అది బాగేస్తా ఉండేవాడిని. అలాగే నీ దగ్గర కూడా బాగేస్తుంటాను, ఏమనుకోకరా బాబు. లేదు లేరా, ప్రతిదానికి కొత్తగా ఇదని ఉంటే చెప్పు, కొత్తగా ఇదని ఉంటే చెప్పు అనేవాడిని. కానీ ఆ రోజు నువ్వు నాకంటే ముందు పుట్టావు, నీకు తెలియదా అనేసరికి చాలా కొత్తగా అనిపించిందిరా. ఎవరున్నారా నాకు? నువ్వు తప్ప. వయసులో చిన్నవాడివి, గడిదగుడ్డు, నాకే గోలన్నా నీతో చెప్పేసుకోవచ్చు అనుకునేవాడిని. కానీ ప్రతి మాట నిన్ను అంత పరీక్ష పెడతా నేను ఇప్పుడు అనుకోలేదురా. అసలు అప్పుడే చెప్పేసి ఉండొచ్చు కదరా నువ్వు. ఒకటే లెక్కరా, పుట్టే ఉంటే గొప్పగా ఉండాలి, గొప్పగా బతకాలి, బతికించాలి, అంతే. అది నీలో చూడకపోయేసరికి కోపం వచ్చేస్తా ఉండేదిరా. డైరెక్ట్గా ఎలా చెప్పాలో తెలియక ఇండైరెక్ట్గా ఏదో అనేసాను. చెప్పకుండా నువ్వు నాకన్నా పెద్దోడని కాదురా, మంచోడి, నాకంటే మంచోడి, నాకంటే ఏంటే అందరికంటే మంచోడి. నువ్వు అన్నదే కరెక్టరా, నేను నాటకాల్లో చాలా నాటకాలు ఆడాను, నీ దగ్గర, ఓ అమ్మాయి దగ్గర, అందరి దగ్గర. నోరుమీరా, నీకన్నా కొన్ని తెలుసు, నాకు అది కూడా తెలీదు. అసలు ఎలా ఉండాలో తెలియక నేను ఇలానే ఉంటాను, నేను అలానే ఉంటాను, అదొక లైన్ పెట్టుకొని తెలియకుండా నీకంటే నేనే ఎక్కువ నటించేశాను రా. నానంతే కరెక్టరా, ఈ జన్మకే నువ్వు నాకన్నవి, ఈ జన్మకి నేను నీకు తమ్ముడిని. ఎరా, ఈ జన్మకేనేరా? నీకేదో వచ్చింది రా బాబు. ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది. ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది. నువ్వు అందరినీ తెలిసి వెళ్ళిపోదావు అని అనుకున్నావు కదా, నాకు మొదటి నుంచి అన్నీ తెలుసు. మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది అది కూడా తెలుసు. నాకే కాదు, మా అయ్యకి కూడా తెలుసు, అన్ని నేనే చెప్పాను. నీకెలా తెలుసు? ఏమో, నాకు అన్ని అలా తెలిసిపోతే అంతే. అసలు నేను ఏం తక్కువ చేశాను? అందరి మొగుళ్ళలాగా నా పిల్లలకి తలనొప్పులు అవి వస్తే అమృతాంజన అవి రాసి చిన్ను బుజ్జు కన్నా అయ్యే నీకు రావు కదా. నాకు జ్వరం వచ్చినా సరే నువ్వు అసలు నన్ను పట్టించుకోవద్దు, నన్ను జీవితం సినిమాకు కూడా నువ్వు తీసుకెళ్ళద్దు. సీత, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టేమో ఎల పూసింది. కొమ్మ కదల గుండ కొయ్యండి పూలు, కోసినవన్నీ సీత కొప్పు చుట్టండి. పొప్పున పూలు గుప్పి కంతెందు కండి, కోదండ రామయ్య వస్తున్నాడండి. నానే వచ్చాడు అమ్మా రామయ్యా, వస్తు చేశాడు అమ్మా ఏదో మాయా. రానే వచ్చాడు అమ్మా రామయ్యా, వస్తు చేశాడు అమ్మా ఏదో మాయా. సీతకి రాముడే సొంతమయ్యే చోటిది, నీలతో ఆకాశం చెట్టు పై చిల
చెప్పు. నువ్వే చెప్పు. ఇంకా ముట్టుకుంటే డాగడిపోద్దాను. దొరికాడాడు, సెట్టాడా? నువ్వు కూడా అన్నావుగా ముద్దు పెడితే 30 రోజులు కందిపోయే బుగ్గులను దొస్తుందని. వచ్చిందా? నువ్వు అనుకుంటా కానీ పెద్ద బాగోవే. నువ్వు మట్టుకుంటావు మరి, ఏదో అందరు చెప్తారంతే. ఆయన ఎవరు? ఈసారి నేనే. బోంజేరా. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప లేవారంటే మీరు. మా వంశం రేయడానికి ఇద్దరు అమ్మాయిలను ఇచ్చారు, మీకన్నా గొప్ప వారు ఎవరుంటారు? అనగారు మందే లేదు, అంతా ఆడదే. ముందు అమ్మాయిని చెప్పానండి. ఏం చెప్పంటావరా? నేను అది వచ్చాం. నేను అదేంటారు బాబు, పేర్లు చెప్పరా. నేను సీత వచ్చాం. అంటే అమ్మాయి చెప్పాలి. మా మావయ్య గారి పేరు మా అత్తయ్య గారి పేరు, వాళ్ళ అబ్బాయి పేరు, వాళ్ళ ఆవిడ నా పేరు సీత. మా ఇంతటి వచ్చిన ఇంకేంట్రా? ఇంకేంట్రా? బోల్డ్ ఉన్నాయి రా బాబు. సర్లే, వెళ్ళిన తర్వాత ఫోన్ చేసి చెప్తావు కానీ డబ్బులు ఉన్నాయా? ఉన్నాయి రా. ఏంటి ఉండేది? రే 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 ఉన్నాయి రా బాబు, రే రే ఉంచుకో. సరదా పెట్టి ఉంచుకో. ఒంటరిగా నీటి బిందువు లాంటి తలుక్కుమనే వ్యక్తిత్వంతో, జంటగా సముద్రమంత ఐకమత్యంతో కలిసి విడిపోతూ విడిపోయి కలుస్తూ ఎదురయ్యే అడ్డంకులన్నింటినీ ప్రేమతో దాటడమే మనిషి లక్షణం. అటువంటి మనుషులున్న కుటుంబాలు, అటువంటి కుటుంబాలున్న ఊళ్ళు, అటువంటి ఊళ్ళున్న దేశాలు అన్నీ ప్రేమమయం. ఇదే మన భారతదేశం. ప్రపంచానికి ఎలుగెత్తి చాటిన వసుదైక కుటుంబం. Thank you.